ఓ ప్రేమ కథ పిరికితనం వలన చరిత్రలో విషాదాంత కావ్యమైంది. అది దేవదాసు పార్వతి కథగా నిలిచిపోయింది. ఓ చిన్న అపార్థం అనర్థమై ఈ ప్రేమ ప్రేమికుల్ని బలి తీసుకుంది. రోమియో జూలియట్ కథగా పుట్టింది. రాచరికపు అహంకారానికి అందని ప్రేమ ఫలానికి మధ్య జీవ సమాధి అయిన ప్రేమ కథ ఇది. అది సలీం అనార్కలి అమరకావ్యంగా అవతరించింది. అంతస్తుల ఇసుక తుఫానులో చిక్కుకున్న ఈ ప్రేమ కలిసిన చేతిలోనే కళ్ళు మూసింది. అది లైలా మజ్నూగా చరిత్రలో స్థానం పొందింది. షాజహాన్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ప్రేమకే అంకితం చేస్తే అది తాజ్మహల్ లాంటి అద్భుత ప్రేమ చిహ్నమైంది. అది ముంతాజ్కి షాజహాన్ అందించిన ప్రేమ కానుకగా నిలిచిపోయింది. భూమి తిరగటం ప్రారంభమైన నాటి నుంచి దాని చుట్టూ రకరకాల ప్రేమ కథలు తిరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని పన్నీటి చుక్కల్ని రాలిస్తే మరికొన్ని కన్నీటి చుక్కల్ని కురిపించాయి. ప్రేమకు ప్రారంభం కోరిక కాదు, ప్రేమకు ముగింపు చావు కాకూడదు. స్వచ్ఛమైన స్నేహానికి, పవిత్రమైన ప్రేమ మాధుర్యానికి అసలైన చిరునామా ఈ ప్రేమ కావ్యం. మనసుంటే ఆచరించండి లేదా ఆదరించండి. ఈ ప్రేమ కథలో ప్రారంభమే ముగింపైంది, ముగింపే ప్రారంభమైంది. గుండెల నిండా అభిమానాన్ని అనురాగాన్ని నింపుకున్న రెండు హృదయాలు ప్రేమ కోసం పడిన హృదయ వేదనే ఈ సజీవ చిత్రం. హలో, ఐ యామ్ మంజులత. ఐ యామ్ శశికళ. అవును, ఈ కాలేజీలో ర్యాగింగ్ ఎక్కువ. అలాంటిది లేదు, లవ్ అవుతుంది, భయం లేదు, సరదాగా ఎంజాయ్ చేద్దారండి. హాయ్, ఐ యామ్ చరణ్. హలో, నా పేరు విశ్వ. ఏంటి అంతమంది అతని చుట్టూ మూగారు, ఎవరి అతను? హ్యాపీ ఫ్రెషర్స్ డే సుబ్బు. హాయ్, థాంక్స్ డార్లింగ్, థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెషర్స్ డే. ఏంటమ్మా లిల్లీ ఇచ్చావు? మన ఫ్రెండ్షిప్ సిల్లీ కాకూడదని. ఓహో, థ్యాంక్ యూ రా. వెల్కమ్. హౌ ఇస్ ఇట్? ఫైన్. ఈ మల్లెపూ కూడా నీలాగే అందంగా ఉంది. హాయ్ చంద్రకళ. హాయ్ మహేష్. ఎప్పటిలాగే మన ఫ్రెండ్షిప్ స్వీట్ గా ఉండాలని కోరుకుంటూ. ఏ, నీకేమన్నా డౌటా? మనిద్దరం బ్రతుకున్నంత కాలం ఇలాగే స్నేహంగా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఓ ఓకే, ఉంటాను. బాయ్. హాయ్. హాయ్. ఏంటి పెళ్ళని విన్నాను? ధైర్యం చాలేదే. నీకా? కాదు, పెళ్లి. అదేంటే బాయ్ ఫ్రెండ్స్ దగ్గర ఎలా వచ్చావు? నా కోసం నలుగురు కొట్టుకు తెస్తున్నారు, ఎవరో ఒకళ్ళు తేలని. అబ్బో, ఎట్రా గోజీ, గోపిచ్చింది అనొచ్చుగా. అంత మంచి పేరుతో పిలవాలంటే నా మనసు ఒప్పటం లేదురా. ఇంతకీ ఆ పాచిగాడు ఏడ్రా, ఎక్కడ ఉంటాడు చూడరా. పాచిగాడు భయపడు, నా పేరు పాలకొల్లు చిన్నబ్బులు, అందరూ ముద్దుగా పాచి అంటారు. ఆ, నువ్వు నోరు తెరిస్తే ఆ వాసనే చెప్తుందిరా పాచిగాడని. థ్యాంక్ యూ. ఏరా, మీ మావకుతుందో లవెన్ దాకా వచ్చింది? పార్క్ దాకా వచ్చిందిరా. రూమ్ రమ్మంటే రానుంటుంది. ఏమైనా చేసావేంటి? ఏం చేయలేదనే రానుంటుందిరా. ఓ పంచేరా, ఈ రోజు ఫస్ట్ షోకి షకీలా సినిమాకి తీసుకెళ్ళు, మంచి మంచి తార్స్ వస్తాయి. వీడి మొహానికి అంత సీన్ లేదు. బెస్ట్ ఆఫ్ లక్ సుబ్బు. థాంక్ యూ. హాయ్, హౌ ఆర్ యు? హాయ్, థాంక్ యూ. చాలే, రారా రారా బాబు, రారా వదలరా. నీకు సంతకం ఇచ్చేస్తారా? డేయ్ పద, మొత్తం మీద లాక్కొచ్చేసా. నాకు తెలియకుండా ఎవరు చేస్తున్నారా? ముందు ముందు నువ్వే చూస్తావుగా మామా. పాచిగా, ఆ బుడబుక్ లోడ్ విషయం ఏంట్రా? విషయం ఉంది మామా, చెప్తా. డియర్ సీనియర్స్ అండ్ జూనియర్స్, ఈరోజు ఫ్రెషర్స్ డే. కాలేజీలో మొదటి రోజుని మన జీవితంలో మరపురాని రోజుగా మార్చుకుందాం. విషయంలోకి రారా సుబ్బు, అక్కడికే వస్తున్నా. ఈ ఫస్ట్ డేని బెస్ట్ డేగా సెలబ్రేట్ చేసుకోవడానికి మీకు ఆట కావాలా, పాట కావాలా? రెండూ కావాలి సుబ్బు. అబ్బా చూడవే, సుబ్బు సీఎల్ ఎంత ముద్దొస్తుందో. అబ్బా సీఎల్ అంటే ఏంటి? చెప్పోవే, నేను చెప్పను. నైట్ రూమ్ కి రావడం లేట్ అయింది. రాత్రి లగాన్ సినిమా చూశాను రా, అది చూస్తున్నంత సేపు మనపై చెగుర్తొచ్చు. ఆటలో మన అల్లు పెట్టి మిరపకాయ, మామూలు మిరపకాయ కాదు, గుంటూరు నాటు మిరపకాయ. ఆ దెబ్బతో ఇంగ్లీష్ వాళ్ళకి సుక్కు సుమాల్ సుర్ర. హాయ్ సుబ్బు. హాయ్. బై మహేష్. బై. క్లాస్ కి వస్తున్నావుగా? ఓకే ఓకే. ఏం చంద్రకళ, ఆ మహేష్ గారితో లవ్ ట్రాకా? ఏంట్రా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి తిరిగితే అది లవ్వేనా? ఇంకేం లేదా? అయినా నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయరా? వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఒకవేళ అలాంటి ఉద్దేశం అయినా మహేష్ కుంటే తానే చెప్పేవాడుగా. దద్దమ్మా, చాలా బోర్రా బాబు.
రాకపోతే ఒకటి ఆ సబ్జెక్ట్ ఫుల్ మైండ్ పెట్టి వర్క్ చేసావు అనుకో. అల్లుడు ఏంటి పిలిచిరా పలకొండ వెళ్ళిపోతున్నావు? నాతో మాట్లాడుకో. ఏ రే మీరు పదండి రా నేను వస్తాను. రే మావా 3 ఇయర్స్ నుంచి మన కాలేజీలో ఎవరో పురుషుడి నుంచి ఫీజు కడతారు కదా. అవును. ఆ వ్యక్తి ఎవరో కనుక్కోమని నీకు చెప్తూనే ఉన్నాను. మరి నువ్వు ఇప్పటిదాకా ఎందుకు కనుక్కోలేదు? సారీ అల్లుడు, నా ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మీద ఒట్టేసి చెప్తున్నా. సీక్రెట్ గా ఉన్న మ్యాటర్ నీసారి కనుక్కుని తిడతాను. అవును, ఆ ధర్మదాత గురించి కనుక్కుని ఏం చేస్తావు అల్లుడు? రే మావా, కన్నవాళ్ళ కూడా ఖర్చు ఎక్కువవుతుందని అనాథలుగా వదిలేసే ఈ రోజుల్లో ఏ విధమైన సంబంధం లేకుండా కూడా ఇంతమంది నాదుకుంటున్న వ్యక్తిని ఒకసారి చూడాలని ఉందిరా మావా. అవునరా, నువ్వు చెప్పింది నిజమే, ఈసారి కనుక్కుని తిడతా. ఓకే ఓకే. రే మావా మర్చిపోకు. ఓకే. ఏంటి అలా అరిచారు? దీన్ని డిటిఎస్ అంటారు సార్. ఓహో, డిటిఎస్ అంటే డిజిటల్ థియేటర్ సిస్టమ్ అనుకున్నారు కదూ? కాదు, డిటిఎస్ అంటే డైర్లీ టెల్లింగ్ స్టూడెంట్స్. ఓకే సార్. సంతోషం. ధైర్యం గా చెప్పే స్టూడెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. మరి సిఎల్ అంటే ఏంటో? ఓహో, మన మాస్టర్ కుంది తిక్క. అలా అని చెబుతుంది అతని చొక్క. పారిపోదాం అంతా ఎంచక్క. అది చెక్కిన అమరశిల్పి జక్కన్న ఎవరు? అదే గుండె ధైర్యం అంటే. నేను అనుకున్నారు కదూ, చిన్న ట్విస్ట్, నేను కాదని చెప్పడానికే లేచాను. మీలో జక్కన్నే కాదు తిక్కన కూడా ఉన్నాడన్నమాట. నువ్వు కాదని నాకు తెలుసు. కరెక్ట్ సార్. మరెందుకు లేచావు? వాడు కాదని చెప్పడానికే లేచాను సార్. సార్ నీ ట్విస్ట్ నాకు అర్థమైంది. వీళ్ళిద్దరు కాదని చెప్పడానికి నువ్వు లేచావు కదూ? కాదు సార్, అది రాసింది నేనని చెప్పడానికి లేచా. నిజమైన డిటెయిల్స్ అంటే నువ్వే. కూర్చో. ఒరే గోచి సార్, మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో నా సబ్జెక్ట్లో నీకు చాలా తక్కువ మార్కులు వచ్చినాయి కదూ? అవును సార్. దానికి మీ నాన్న నేను తిట్టలేదా? బండ బుద్ధులు తిట్టాడు సార్. తిట్టాడా? మంచి పని చేశాడు. కానీ అక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది. ఏంటది? తిట్టింది నన్ను కాదు, నాకు పాఠాలు చెప్పిన మిమ్మల్ని. అమ్మాయిలు కనీస మార్కులు వస్తుండే, మగాళ్ళు మీకు సిగ్గులేదురా? మార్కులు వేసిన మీకే సిగ్గులేనప్పుడు మాకెందుకుంటుంది సార్? వాస్తవాలు భలే ఒప్పుకుంటారా మీరు? మీకు నా పాఠాలు అలాగా బోర్ కొట్టినాయి కాబట్టి వేరే టాపిక్ మాట్లాడుకుందాం. ఎక్కడికే? మీరు వేరే టాపిక్ మాట్లాడేటప్పుడు నేను ఎందుకు సార్? మీరు మాట్లాడుకోండి, నేను వస్తా. నారి ఇస్ ఏ సిన్సియర్ స్టూడెంట్. మళ్ళీ పర్సనల్ లోన్ పెట్టారు తిరగండి. మొన్న మీరు ఇచ్చిన జీతం అయిపోయింది సార్. అప్పుడే అయిపోయిందా? అయిపోయిందా అంటే అవలేదు, కానీ మా వీధిలో గోండాలందరూ వినాయక చవితి చందాలని పట్టుకుపోయారు సార్. రావచ్చండి. బిల్లు నొక్కింది అందుకే వెళ్ళి రెండు టీ పట్టా పో సార్. ఈ గూండాలతోటి రౌడీలతోటి వేగలేక చచ్చిపోతున్నాం సార్. వినాయక చవితి వస్తే తాను చందాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. ఒకటా రెండా, వీళ్ళని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదు. నిజం సార్. కెన్ యూ డేర్ టు డూ వన్ థింగ్? 2 రిక్షాల జనాన్ని తీసుకెళ్ళి నరికేయండి. ఓయబ్బో, హీస్ టూ జీనియస్. రైట్ సార్, వాడు చెప్పిన పని మీరు చేయండి. ఇప్పుడు టీ షేర్ చేస్తున్నాం, ఆ తర్వాత ముందు పెళ్లి. కానీ దీన్ని దీన్ని షేర్ చేసుకోవాల్సింది నువ్వు కాదురా? ఒరే అటు చూడరా. ఏమే, నేను నిన్ను షేర్ చేసుకుందాం అనుకున్నాను, నువ్వేమో వీణి షేర్ చేసుకుంటున్నావు. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఒక్కసారి నాతో స్పెండ్ చేసావనుకో, ఆ తర్వాత ఎవరితోనైనా జలసా తీసుకో. రే నారి, వాళ్ళిద్దరు లవర్స్, ఆ సంగతి నీకు తెలుసు నాకు తెలుసు, అనవసరంగా గొడవ చేయదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని నువ్వైనా చెప్పొచ్చు కదరా. నోట్లోంచి ఒక్క మాట వచ్చినా 4 చీరేస్తానన్నాడరా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ ఇచ్చానంటే తీసుకోరా. నారిగా, మనందరం స్టూడెంట్స్ విరా, కలిసి ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం, అనవసరమైన గొడవలు వద్దు, వెళ్ళిపో. వెళ్ళకపోతే గొడవ అయిపోతుందా? ఆహా, అలాగా. రే నారి, నీకే చెప్తున్నాను, ఇప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మొత్తం బట్టలని లాగుతారా? ఏం చేస్తావు? ఇద్దరు లవర్స్ మధ్య ఎంటర్ అయ్యావు, మొదటి తప్పుగా క్షమించాను. దీపం మీద చెయ్యేశావు, రెండోసారి క్షమించాను. రవిగాన్ని కొట్టావు, 3 క్షమించాను. కానీ
ఇంతమంది కో స్టూడెంట్స్ మధ్య ఒక అమ్మాయిని నగ్నంగా నిలబెట్టాలనుకుంటున్నావే, తప్పు కాదారా? తప్పురా నారిగా! ఫ్రెండ్స్ రండి క్లాస్కి వెళ్ళిపోదాం. రే నువ్వు రావేంట్రా. రే నువ్వు వెళ్ళరా. రే ఆగరా, ఆ బాటిల్ అక్కడ పెట్టు. పెట్టరా? ఆ బాటిల్ కాస్ట్ ఎంత తెలుసారా నీకు? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావు, ఆ బాటిల్ పగిలింది, ఆ బిల్ నేను కట్టాలరా? చెప్పరా? మీ ఇద్దరు ఈ కాలేజ్ స్టూడెంట్స్ కాదని నాకు బాగా తెలుసురా, కానీ మిమ్మల్ని కూడా వాళ్ళని కొట్టినట్టు కొట్టాననుకో, హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎవడు ముందుకు రాడు. ముందెలా పని చూడండి. ఏయ్ వెళ్ళండిరా. దేశంలో హెల్పింగ్ నేచర్ లేదు. అనవసరంగా అపార్థం చేసుకున్నాను, వెనక్కి వచ్చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు దిగిపోతున్నారేంటి? ఏంటి సార్ వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారా? నువ్వు దిగి తొయ్యకపోతే నేను ఫీల్ అవుతా. స్టార్టింగ్ డబుల్ అన్నమాట. ఓకే సార్, ఐ విల్ డూ ఇట్, డోంట్ వరీ. గేరేండి. దరిద్రం వదిలిపోయింది. ఏంటి సార్ బండి స్టార్ట్ అవుదా? ఇంజిన్ ఉంటే కదా స్టార్ట్ అవడానికి. ఇంజిన్ లేదా? మరి ఎందుకు తోయించారు? నేను మా ఇంటికి రావాలి కదా, రేపు అదే సెంటర్లో ఉండు. మళ్ళీ తోతు గాని. మీ ఇంటికి రావటానికి 10 కిలోమీటర్లు మా చేత తోయిస్తావురా? ఓకే, జీనియస్ తో పెట్టుకున్నావురా, చూస్తాగా. నీ అంతు చూస్తానరా, దొరక్కపో దొరక్కపోవురా. సుబ్బు, ఒరే సుబ్బు, మన రవి గారిని ఆ నారిగాడి మనుషులు చింతల బస్తీకి తీసుకెళ్లారా? లాస్ట్ ఇయర్ ఇలాగే మన రమణ గారిని తీసుకెళ్లి కాళ్ళు చేతులు తీసేశారా? సుబ్బు నాకు నాకేదో భయంగా ఉందిరా.
వీడి కోసం తప్పకుండా వస్తాడు సుబ్బుగాడు. అడుగరా, వచ్చాడు హీరో. ఫ్రెండ్స్, మా ఇద్దరి వల్ల కాలేజ్ మొత్తానికి బ్యాడ్ నేమ్ రావటం నాకు ఇష్టం లేదు. నేను చెప్పేంత వరకు దయచేసి ఎవరు ఏ నిర్ణయం తీసుకోద్దు. ఓకే? మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏం జరిగినా దయచేసి ఎవరు కలగజేస్తారు. చాలు చాలు రా.
ఎస్. హలో నీరజ, రామారా కూర్చో ప్లీజ్, టేక్ యువర్ సీట్. హలో అంకుల్, హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ. అంకుల్ ఇదిగోండి 25 పూర్ స్టూడెంట్స్ కి డొనేషన్. ఈఎంఐయా ఫీజులు కట్టేది? సుబ్బు సుబ్బు, వెల్ నీరజ, 3 సంవత్సరాల నుంచి ఇలా పేద విద్యార్థుల ఫీజుల కోసం డబ్బులు ఇస్తున్నావు, కనీసం ఈ సంవత్సరం అన్నా నీ పేరు అనౌన్స్ చేయొచ్చా? ప్లీజ్ నో. కానీ నీ వల్ల సహాయం పొందిన చాలా మంది నీ వివరాలు కావాలంటున్నారే. వద్దంకుల్, ఈ పని నేను పబ్లిసిటీ కోసం చేయటం లేదు, నా తృప్తి కోసం చేస్తున్నాను. ఎరా, సుబ్బుగాడు కనిపించాడా? లేదే, నీ కనపడితే నాకు కొంచెం చెప్పమావా? జోక్ చేస్తున్నావా? అబ్బే ఇలా రారా, నా గురించి నీకు తెలుసు కదా. ఆ తెలుసు, తెలిసి కూడా బెటకారాలాడుతున్నావా? నేనేవాడే. నీరజ, ప్రతి సంవత్సరం నువ్వు వెదికలా ఫీజులు కడుతున్నావు, కనీసం నేనైనా తెలుసుకోవచ్చా? ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. మా జీవితాలను వెంటాడుతున్న చిన్న పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ పని చేస్తున్నాను అంకుల్. చూడమ్మా, సంస్కారం అనేది వారసత్వంగా వస్తుంది. కానీ ఆ సంస్కారం మా ఇంటి వల్ల కాక ఇంకో వ్యక్తి వల్ల నాకు వచ్చింది అంకుల్. హూ ఇస్ హీ? సుబ్బు ఉన్నాడా? ఇన్ఫాక్ట్ నాకే తెలీదు, కానీ అతను పరోక్షంగా నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ నన్ను కొత్త మంచిగా మార్చింది అంకుల్. అందుకే కనపడని ఆ వ్యక్తికి నేనెప్పుడు మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను. ఉంటాను అంకుల్. థ్యాంక్ యూ మా, గాడ్ బ్లెస్ యూ, బాయ్. ఏంటి మావా ఈ మోటార్ సరసం? గుద్దటానికి నేనే దొరికాను. నువ్వు దొరకడం కాదురా బాబు, ఇందాక నుంచి నీ కోసం వెతకలేక తెస్తున్నా. నువ్వు అడిగావే అమ్మాయి. నేను అమ్మాయిని అడగడం ఏంటి మావా? అది కాదురా, ఆ ఫీజులు కట్టే అమ్మాయి ఎవరైనా అడిగావే? ఆ అమ్మాయి అదు అదు. అబ్బా, కారు వెళ్ళిపోయిందిరా మావా. అయితే మన కాలేజీలో పూర్ స్టూడెంట్స్ కి ఫీజు కట్టేది ఒక అమ్మాయి అన్నమాట. రే మావా, భలే క్లూ దొరికింది. ఈసారి నువ్వు అమ్మాయిని చూస్తే గుర్తుపడతావా? అంత అండర్ రెస్పెక్ట్ చేయగలడు, తీసురా గుర్తుపడతానో లేదో చెప్తా. బస్ జర్నీ భలే థ్రిల్గా ఉంది కుసుమ. రియలీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అది కాదు. ఏది కాదు? నువ్వు చేయి వేసిన ఈ నడుము నాది కాదా, లేక ఈ చేయి నీది కాదా? ఏది కాదు? అసలు ఏం చదువుకున్నావు నువ్వు? బీకామ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటర్వ్యూకి. ఓ, ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అక్కడ ఏ అడుగుతారో నీకు తెలీదు. నీ మీద నీ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో కూడా నీకు తెలీదు. అక్కడ మీ అమ్మ నాన్న మాత్రం ఈ ఉద్యోగమైన మా అబ్బాయికి వచ్చేట్టు చేయంటూ మొక్కుతుంటారు పాపం. కానీ నువ్వు ఇక్కడ అందమైన అమ్మాయిల నడుము మీద నొక్కుతున్నావు. సిగ్గులేదురా నీకు? ఇక్కడ బస్సులో అమ్మాయిల్ని నొక్కడంలో చూపించే శ్రద్ధని అక్కడ ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పడంలో చూపించరా? ఇక్కడ అమ్మాయిల మీద చూపించే క్రేజ్ని, నీ గోల్ని రీచ్ అవ్వడంలో చూపించరా? బస్సులో ఆపసోపాలు పడుతూ ప్రయాణించే అమ్మాయిల అంగాంగాలపై ఉండే కాన్సన్ట్రేషన్ని నీ కెరియర్ మీద చూపించరా? నీ తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చడానికి కొడుగ్గా నీ బాధ్యతని గుర్తించుకోరా? అప్పుడొక స్థాయికి చేరుకుంటావు. ఆ రోజు నాకన్నా అందమైన అమ్మాయిలు తమ అందాలతో పాటు మనసుని కూడా దోసెట్లు పెట్టిస్తారు తెలుసా? ఐఎమ్ వెరీ వెరీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మళ్ళీ నా లైఫ్లో ఇంకెప్పుడు ఇలా చేయను. ఓకే మై ఫ్రెండ్, ఇంటర్వ్యూలో బాగా చెప్పు. ఆల్ ది బెస్ట్.
ఇప్పుడు అర్థమైందిరా. సరే సుబ్బు కొంచెం విభూతి పెట్రా. రే లోపలికి వెళ్ళి పూజారిని అడగొచ్చు కదరా. ఏ నువ్వు పెట్టకూడదా? రే రవి, ప్రసాదం, తీర్థం, విభూతి ఇవి చాలా పవిత్రమైనవరా. అవి రెండో చేతికి మారుకుంటు లోపలికి వెళ్ళి అడగమ్మా. మాకు తెలుసులేమ్మా. నా పేరు ప్రమీల కాదు, నీరజ. పేరు నీరజ్ అన్నమాట. జీనియస్ గారు గేడిదారు మంచి పడిపోయాడు. నేనేమన్నా ఎంబీబీఎస్ డాక్టర్ నా చెప్తావు ఏంటి? ఆ విషయం డాక్టర్ కలిసి చెప్పు. పడిపోయి డాక్టర్ అండి. ఇవే మనిషి ఎప్పుడు సినిమా స్టార్టింగ్ నుంచి చూడం. వాట్ ఏ సర్ప్రైజ్! ఆ అమ్మాయి పక్కన కూర్చుని సుబ్బుగాడు సినిమా. ఆహా, మనకు కూడా తెలియకుండా సుబ్బుగాడు అమ్మాయిని ఎప్పుడు ఇల్లు పెట్టాడురా. సినిమా థియేటర్లో లేరు, మరి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారా? అటు చూడు. మాట్లాడుకో, మరి అమ్మాయి పక్కన కూర్చొని సినిమా చూస్తున్నాం. గుళ్ళో చూసిన అమ్మాయి కదా. అవునరా, సినిమా దాకా వచ్చిందంటే వచ్చి కూర్చో, నాకు తెలిసిందిరా ఆ అమ్మాయి నా పక్కన ఉందని. ఓకే ఎనీవే కంగ్రాట్స్ రా. అక్కడ చేయించేంత సీన్ లేదమ్మా. ఆ అమ్మాయి పేరు తప్ప నాకు ఇంకేం తెలియదురా. రే నేను సినిమా చూడడానికే వచ్చా, నాకు ఇంకో సినిమా చూపించొద్దు. రే ప్రామిస్ రా. ఫస్ట్ టైం ఆ అమ్మాయిని బస్లో చూశాను రా. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో అర్థమైంది. రెండోసారి గుళ్ళో చూశాను రా, అంతే. ఆ అమ్మాయి అంటే నాకు చెప్పలేనంత ఇష్టం కలిగింది. ఎంత ఇష్టం అంటే తను నా కోసం పుట్టిందేమో అన్నంత. రే అయితే ఓ పంచే, ఎలాగ నీ పక్క సీటే కాబట్టి నీ ఫీలింగ్స్ ఏంటో అమ్మకి చెప్పేరా? అమ్మో నా వల్ల కాదురా. రే నువ్వు చెప్పక అమ్మాయికి తెలియక ఎలా రా? ఏమో రా. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. రే కళ్ళు కూడా మాట అనకరా, ఊహల్లో కూడా నేనేది భరించలేను. చుట్టూ సముద్రం ఉన్నా తాగడానికి ఒక్క నీటి చుక్క కూడా పనికిరాదు. అలాగే నా చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా నా కలిగిన ఫీలింగ్ ఆ అమ్మాయిని చూస్తే నాకు కలిగిందిరా. నాకు కలిగింది. అరే ఏరా, ఇంజన్ లేని జీప్ 10 కిలోమీటర్లు తోయిస్తావా? ఇప్పుడు ఇస్తాను చూడు నీ కిక్కు, మామూలుగా ఉండదు. బయటికి రా. చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ బాబు,
నిన్ను ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూడలేదు సార్. ఓసారి మీ జీప్ నా చేత తోయించారు కదా. ఓహో నువ్వా, ఏంటి అది గుర్తు చేస్తున్నావా? అది గుర్తు వచ్చేందుకు ఏడుస్తాను సార్. దాందే ఉందండి, సాటి మనిషి సాయం అడిగినప్పుడు చేయడంలో తప్పలేదు కదా. ఇవాళ కాకపోతే రేపు ఏంచుకుంటారు దాని గురించి కాదు సార్. వేరే దేనికి ఏడుపు, మ్యాటర్ ఏంటి? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, వాడు అర్జెంట్ గా అవసరం అని 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు సార్. నేను నా భార్య దాదులు తాకట్టు పెట్టి మరీ ఇచ్చాను సార్. రేపు ఇస్తానన్నాడు సార్. ఇప్పటికి 2 నెలలైంది, ఇంతవరకు ఇవ్వలేదు సార్. ఇట్ ఇస్ టూ మచ్ అయ్యా, లేడీస్ మ్యాటర్ కదా. ఎంత బాధగా ఉంటుంది సార్. చాలా రేపు ఇస్తాను, 2 నెలల వరకు ఇవ్వకపోతే మా ఆవిడ నన్ను పట్టుకుని తంటుంది సార్. నేను ఎవరికి చెప్పాను సార్ ఈ బాధ? ఇప్పుడు సపోజ్ మన ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి సార్. ఇప్పుడు మీ పేరేంటి సార్? ఏదో ఒకటి. మీ ఫ్రెండ్ పేరేంటి? మా ఫ్రెండ్ పేరు సుబ్బారావు సార్. సుబ్బారావు అనుకో. అరే సుబ్బిగా, నువ్వు నా దగ్గర ఎంత తీసుకున్నావురా? 10,000. ఎప్పుడు ఇస్తానన్నావురా? 2 రోజుల్లో. ఏ పరిస్థితుల్లో నేను నీకు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాను రా? అలా నాకు తాకట్టు పెట్టి నా దగ్గర అప్పు తీసుకుని నువ్వు ఎన్నాళ్ళైందిరా? 2 నెలలు దాటిపోయింది. 2 నెలలైనా తిరిగి ఇవ్వలేదంటే నీకు అసలు ఏమైనా మర్యాద ఉందా? నేను ఏమైపోతాను ఆలోచించావు నువ్వు? తప్పున్నారా? అర్థం లేకుండా మాట్లాడతావు. మీరు చెప్పండి సార్. యు కూల్ డౌన్. నాకు అర్థమైంది కానీ డబ్బులు ఇచ్చా. డబ్బులు అయ్యో, మీకు అసలు మ్యాటర్ అర్థం కాల. అర్థమైంది కానీ మ్యాటర్ మొత్తం అర్థం. డబ్బులు ఇచ్చాను. అది కాదండి. అయ్యో డిస్కషన్ చూద్దు. నాకు అర్థమైంది, వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టి నీకు ఇచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలి, అతని బాధ్యత ఇచ్చేది. అయ్యో అది కాదు. అయ్యో మాట్లాడదు, డబ్బులు ఇచ్చేదానికి మంచి తరం చెప్పినప్పుడు నీవు డబ్బులు ఇవ్వడం. నాకు మొత్తం మ్యాటర్ అర్థమైంది, వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టి ఇచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలి. అసలు బేసికల్ గా మీకు ఏం జరిగిందో తెలియదు. బేసికల్ గా గీచికల్ గా మాట్లాడితే నరుకుతుంది. డబ్బులు ఎక్కడ ఈయన వాళ్ళ ఆవి నగలు కుదబెట్టి ఫ్రెండ్షిప్ కోసం వాల్యూ ఇచ్చి వీడికి 10,000 రూపాయలు ఇస్తే 2 రోజులు ఇస్తాను. అది కాదండి, నువ్వు రావయ్యా వచ్చు. కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? తీసుకున్న పులి వాళ్ళని తెలీదు. నేను కాదా, నువ్వు ఒకటి వీడు మా దగ్గరే పనిచేస్తాడు. నువ్వుతో మోసపోతావు. సంసారాలు కూల్ చేస్తున్నాడు. పుసుక్కులు ఇచ్చాను అంటున్నాడు అమాయక ప్రధాని. అందరూ నీలాగ మంచి వాళ్ళు అనుకుంటావు, పైగా పెళ్ళ చేతి గాజులు ఇచ్చట. రేపు పొద్దున పండగ ఆమె ఏం పెట్టుకుంటుంది? పొరబా, నా దగ్గర పనిచేస్తున్నావు కానీ నా తిరుగుతే అట్లా ఒకటి అప్పలేదు అండి. పో చేసుకోబా. అంత కుమ్ముడు కుమ్మి ఏదో సినిమా వదిలిపెట్టినట్టు వెళ్ళిపోయారేంట్రా. అబ్బో అప్పుడేమైందిరా, ఇంకా ముందుంది. జీప్ లో ఇంజన్ లేకపోవడం కాదురా, అసలు నీ బాడీలో ఇంజన్ ఉంటుందో లేదో చూసుకో. చూడు స్వప్న, నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, వాటికి కరెక్ట్ గా ఆన్సర్ ఎవరు చెప్తే వాళ్ళకి ఈ రోజు ట్రీట్ నేనే ఇస్తాను. అడుక్కో. అవును, ఫస్ట్ నైట్ అమ్మాయి పాల గ్లాస్ తోనే గదిలోకి ఎందుకు వెళ్తుంది? మందు గ్లాస్ తో వెళ్తే అది తాగి పొడగొట్టాడు. అవును, మన తెలుగు సినిమాల్లో హీరోయిన్ బొడ్డు మీద ద్రాక్ష పళ్ళు ఆపిల్ పళ్ళు మాత్రమే ఎందుకు విసురుతారు? పనసకాయలు గుమ్మడికాయలు విసిరితే బొడ్డు వాచిపోతుంది కాబట్టి. నీరజ, మనం కోతుల నుంచి పుట్టావట, నిజమేనా? నీ విషయం తెలియదు గాని మేం మాత్రం మా అమ్మ నాన్నకి పుట్టాం. ఓకే, బాయ్ బాయ్. అది కాదు స్వప్న, హలో, I'm Ravi. Hi, I'm Neeraja. మిమ్మల్ని ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంతకి నాతో ఏం పని? అది ఏం లేదు. ఏం లేదా? ఓకే, ఉందండి. అయితే చెప్పండి. మిమ్మల్ని ఫస్ట్ టైం శాంతి థియేటర్లో చూసాము. ఆ రోజు మా ఫ్రెండ్స్ మీ గురించి. నా గురించి మీ ఫ్రెండ్స్? ఐశ్వర్య రాయ్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా మీ ముందు వేస్ట్ అన్నారండి. ఆ తర్వాత నేను లూజ్ టంగ్ తో ఓవర్ గా మాట్లాడి ఇరుక్కుపోయానండి. ఇంట్రెస్టింగ్, ఏమన్నారు, ఎలా ఇరుక్కుపోయారు? మా ఫ్రెండ్స్ అలా మిమ్మల్ని పొగుడుతుంటే నేను చాలా స్టైల్ గా, మీరు నాకు ఎల్కేజీ నుండి తెలుసని, మా వాళ్ళకి
చిన్న కటింగ్ ఇచ్చానండి, కానీ వాళ్ళు నమ్మలేదు. ఓకే, మీ కేసు అర్థమైంది. మీ ఫ్రెండ్స్ నమ్మేలాగా మనం క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టుగా నేను యాక్టింగ్ చేయాలి, అంతేగా? కరెక్ట్. ఏం లేదండి, మీరు నా బైక్ మీద కూర్చుంటే వాళ్ళ ముందు నుండి అలా ప్రౌడ్గా తీసుకెళ్తాను, నాకు 5,000 రూపీస్ వస్తాయండి. అదేంటి, పూర్ ఫెలోస్, నాతో బెట్టి కట్టారులేండి. ఏమండి, ప్లీజ్ అండి. ఓకే, నేను వస్తాను. కానీ 5,000 మ్యాటర్ ఇబ్బందిగా ఉంది. ఆ డబ్బు నా కోసం కాదండి, ఓల్డ్ ఏజ్ హోమ్ కి డొనేట్ చేద్దామని. గుడ్. మీ చూపులోని, మీ మాటలోని నిజాయితీ నాకు నచ్చింది, కాబట్టి నేను వస్తున్నాను. ఓకే ఓకే, థాంక్స్ అండి, మనం ఇప్పుడు ఫ్రెండ్స్. బట్ ఎల్కేజీ నుండి మాత్రం కాదు, ఈ రోజు నుండి. ఒరే పాచి, నీ కొడుకు పుడితే ఎవరి పేరు పెట్టుకుంటావు? ఇంకెవర్రా, సింహం వాళ్ళకిష్టం పేరు పెట్టుకుంటా. మరి కూతురు పుడితే? ఐశ్వర్య రాయ్. రే, మరి అటు ఇటు కాకుండా పుడితే ఏం చేస్తావురా? చేతి, నీ పేరే. మావా, వాడు మన రవిగడ్ కదా? అవును, రవిగడే. రే రవి, నీకు నీరజ తెలుసా? ఏ నీరజ? అదే నువ్వు డ్రాప్ చేసావే ఆ నీరజ. నేను బైక్ మీద డ్రాప్ చేశానా? రే, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? అరే అది కాదు రే, ఆ మ్యాటర్ లేండి. సరేరా, నేను వస్తాను. బాయ్ బాయ్. బాయ్ రా రవి, టేక్ కేర్. రే పాచి, బాయ్. బాయ్ రా. రే, నువ్వు ఇప్పుడు డ్రాప్ చేసిన అమ్మాయి నీరజే కదా, మరి సుబ్ గారితో అలా ఎందుకు చెప్పావు? రే, నేను ఫ్రెండ్ గా వాడి కోసం పనిచేయాలనుకుని ఈ రోజు నీరజని పరిచయం చేసుకున్నాను. ఏంటి అది? చెప్తాను రారా. ఏవండే, ఎవరో ఆవారగాడు కావాలని నా చున్నీ తొక్కాడు, వాడు మొహం పగలగొట్టాను. కత్తి లాంటి ఫిగర్ రా, దాని చున్నీ తొక్కితే కాలు స్లిప్ అయిన గుండెల మీద పడుతుంది అనుకున్నాను. ఛా, నీ ప్లాన్ మిస్ అయ్యి ఎవడో అమ్మాయి గిడి చెంప ఫైర్ అయిందిరా. చూసావా, మనకేదో జరిగిపోయిందని అపార్థం చేసుకుని ఆవేశం తెచ్చుకునే ముందు మనం ఒక్క క్షణం ఆగి ఆలోచించగలిగితే మన మూలంగా ఎవ్వరు బాధపడరు కుసుమా. సారీ, తప్పైపోయింది. తప్పు జరిగాక ఒక చిన్న పదం సారీ, దాంతో మనం తప్పుకుంటాం. కానీ కానీ అవతల వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించాం. పద, మళ్ళీ వస్తాను. అలాగే. ఎక్స్క్యూజ్ మీ. అరే అరే, మీరా? హౌ ఆర్ యు? మీరేంటి ఇక్కడ? ఈ షాప్ ఓనర్ నా ఫ్రెండ్ అండి, వాడు బయటికి వెళ్ళాడంట, మళ్ళీ వద్దామని వెళ్తున్నాను. అండ్ దీని తరపున నేను సారీ చెప్తున్నాను. అయితే ఆ సీన్ మీరు చూసారనమాట? ఏం పర్లేదండి, తను నేను అనుకుంది, ఇప్పుడు నేను కాదని తెలిసిపోయింది, కాబట్టి ప్రాబ్లం సాల్వ్. నిజం చెప్పండి, దీని మీద మీకు కోపం లేదా? నా చెంప పగిలి నా క్షణం మాత్రం ఆవేశం వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. హలో, ఏంటి అలా చూస్తున్నారు? గ్రేట్, మీ ఓపిక నాకు నచ్చింది. అలా అని మీరు కొడతారేంటి? చీచీ, లేదండి, మీలాగే ప్రతి ఒక్కరూ ఆవేశాన్ని ఒక క్షణం ఆపుకుంటే ఎన్నో అనర్థాలు జరగకుండా ఉంటాయి. ఆ గ్రేట్నెస్ నాది కాదండి, నా ఫ్రెండ్ ద గ్రేట్ బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యమా? ఎస్, నేను మొదట్లో చాలా ఎమోషనల్ గా ఉండేవాడిని, ఇంట్లో అన్నం పెట్టడం కాస్త ఆలస్యమైనా ప్లేట్ విసిరుకుట్టేవాడిని. అలాంటిది వాడితో స్నేహం చేశాక అలాంటి అవలక్షణాలన్నీ చొక్కా తీసినట్టుగా తీసిపారేశా. అలాగా? మీకు విషయం తెలుసా, మా కాలేజీ మొత్తానికి వాడంటే చాలా ఇష్టం అండి. ఇజ్ ఇట్? అతనిలోని అంత గ్రేట్నెస్ ఏమిటి? Thank you.
సార్ 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 ఇమీడియట్ గా స్ట్రెచర్ తెప్పించాలి సార్. ఈ అమ్మాయిని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించాలి. ఏంటే రై అలా కలుపుకి చూస్తావేంట్రా? అక్కడ రక్తం కారిపోతుంటే కనిపించట్లేదా? ఏంటే అరుస్తావేంటే? ఇది హాస్పిటల్ థాయిలాండ్. అక్కడ పేషెంట్ చావుపతికలు ఉంటే పాన్ పరాగ్ నవ్వులతో సైలెన్స్ అంటావేంట్రా బుద్ధి లేకుండా? ఇది యాక్సిడెంట్ కేసు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసినా అప్పుడు జాయిన్ చేసుకుంటాం. ఆ లోప అమ్మాయి ప్రాణం పోతుంది తెలుసా? పోనీవయ్యా, హాస్పిటల్కి ఎంతో మంది వస్తూ ఉంటారు, చస్తూ ఉంటారు, ఒక్కళ్ళు పోతే ఏంటంట? ఇదే పరిస్థితిని తల్లికోని పెళ్ళానికో వస్తే తెలుస్తుందిరా. దయచేసి కాపాడండి సార్, ఈ అమ్మాయి, ఈ అమ్మాయి ప్రాణం పోయేటట్టుంది సార్. సార్ సార్ ఎలాగైనా సేవ్ చేయండి సార్ ప్లీజ్ సార్. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ఇంతకీ ఈ అమ్మాయికి నువ్వేమవుతావు? దారిన వెళ్లే మనిషిని అవుతాను. రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి ఉంటే నేను తీసుకొచ్చాను సార్. అసలు ఈ అమ్మాయి ఎవరు కూడా నాకు తెలియదు సార్. సార్ రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నేనున్నాను సార్. అలాగలాగే, మా ఫార్మాలిటీస్ రూల్స్ మాకుంటాయి కదా, హాస్పిటల్లో ఇలా అనవసరంగా అరిచి గగ్గులు పెడితే ఎలా? సార్ రూల్స్ ఫార్మాలిటీస్ అనేవి మనిషి కోసం మనిషి తయారు చేసుకున్నాం సార్. మన కోసం రూల్స్ కానీ రూల్స్ కోసం మనం కాదుగా సార్. సార్ అయినా ప్రాణం కన్నా ముఖ్యం ఏది కాదుగా సార్. సార్ ప్లీజ్ ఈ అమ్మాయి త్వరగా సేవ్ చేయండి సార్. ఈ అమ్మాయికి ఏమైనా ఆ బాధ్యత నాదే సార్. సార్ ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ జయరామ్, హౌస్ నెంబర్ 352, ఎస్ఆర్ నగర్. ఓకే కూల్డమ్ కూల్డమ్, మీ వివరాలు రిసెప్షన్ లో రాసి కమాన్. ఈ పేషెంట్ ని ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్ళి. ఓకే సార్. How is she? She's all right, doctor. అరే ఈ అమ్మాయి జీకే కూతురు లాగుంది. అంటే ఇండస్ట్రీలిస్ట్ జీకే గారు కూతురా? హలో జీకే, నువ్వు అర్జెంటుగా బయలుదేరి హాస్పిటల్కి రా, రా చెప్తాను. ఏందా అంత అర్జెంటుగా రమ్మన్నావా? మీ అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? కంగారు పడాల్సిన పనే లేదు, షీఈస్ ఆల్ రైట్. అవును, నాకు తెలియకుండా అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేసావు? పెళ్ళా? పెళ్ళి అవడం ఏందా? సుజాత ఇప్పుడు గర్భం వచ్చి రాత్రి రాత్రి వస్తుంటే కంట్రోల్ తప్పి చిన్న యాక్సిడెంట్ అయింది అన్నా. నేను అడిగేది నీ కడుపులో జరిగిన యాక్సిడెంట్ గురించి. నిన్నే అడిగేది ఎవడతను? నా ప్రశ్నకు సమాధానం నీ ఏడుపు కాదు. తప్పు అయిపోయింది అన్నా. చేసేటప్పుడు ఉండాలి. ఎవడతను? బాలసుబ్రహ్మణ్యం అని అతను నేను ప్రేమించుకున్నాను అన్నా. ఇక సాలాపు. బాలసుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ జయరామ్, డోర్ నెంబర్ 352, ఎస్ఆర్ నగర్. ఎవరు కావాలండి మీకు? ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం ఎవరు? మా అబ్బాయే. కొంచెం పిలుస్తారా? ఏం జరిగింది ఇన్స్పెక్టర్ గారు? మీ అబ్బాయి వస్తే తెలుస్తుంది, పిలవండి. బాలు. ఒరే బాలు. ఏంటి నాన్న? నీకోసం పోలీసులు వచ్చారా? చెప్పండి సార్. నువ్వేనా బాలసుబ్రహ్మణ్యం? అవునండి. జీకే గారు అర్జెంటుగా నిన్ను వెంట పెట్టి తీసుకురమ్మన్నారు. జీకే గారా? ఆయన ఎవరండి? సుజాత వాళ్ళ నాన్నగారు. సుజాత? ఆవిడెవరు? చూడు మిస్టర్ బాలసుబ్రహ్మణ్యం, చాలా పొరపాటు చేస్తున్నాడు. మంచి భవిష్యత్తు ఉన్నవాడు, అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. సార్ అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదండి. సుబ్రహ్మణ్యం, జీకే చౌదరి గారు అమ్మాయి సుజాతను ప్రేమించి
ప్రెగ్నెంట్ చేసి సైలెంట్ గా హాస్పిటల్ లో జాయిన్ చేస్తే ప్రాబ్లం తీరిపోద్ది అనుకున్నావా? కమ్ ఆన్ స్పీక్ అవుట్ సార్. రాత్రి ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిగితే ఆ అమ్మాయి నేనే తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించానండి. అంతకుమించి నాకేం డీటెయిల్స్ తెలియవు. ఇప్పుడు మీరు చెప్పాక అర్థమైంది ఆ అమ్మాయి పేరు సుజాత అని. సార్ ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది సార్? బాగానే ఉంది. థ్యాంక్ గాడ్. నీకు అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదంట? అవును సార్. జీకే గారు విషయం చెప్పు. అసలు మీ అమ్మాయి తెలియదు అంటున్నాడు, అయినా మీ పేరు చెప్పాను. మీరు కూడా తెలియదు అంటున్నాడు. అయితే వాడికి నా గురించి తెలియాలి. ఓకే. ఒకే ఒక్క మాట, మీ అమ్మాయితో తప్పు చేశాను, పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొని ఉంటే నీకు గతి పట్టేది కాదు కదరా. నేనెవరో తెలియదన్నా ఒప్పుకుంటా, నా కూతురుతో పడుకుని అదెవరో తెలియదంటావే, ఎట్టారా నిన్ను క్షమించేదే? సార్ ఇప్పటికే చెప్తున్నాను, మీ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఎట్టా నువ్వు మాట ఎనవరా? తల్లి కూతురిద్దరూ వ్యభిచారం చేసినట్టు నేరం రుజువైనందున సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్ అండ్ గర్ల్స్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం వీరికి 2,000 రూపాయలు జరిమానా విధించడం అయినది. ఏం తక్కువ చేశాను నీకు? అసలు నువ్వు యాక్సిడెంట్ లో చచ్చుంటే 2-3 రోజులు ఏడ్చి అయ్యో నా బిడ్డ చచ్చింది అని వదిలేసేవాడిని. ప్రేమించడం తప్పు కాదే, వేడి వయసులో పొరపాటు చేయడం తప్పు కాదే, నీతోనే సుఖం పంచుకొని నువ్వెవరో తెలియదు అంటున్నాడే, ఎట్టాగే భరించేదే? నాన్నా ఆ బాలసుబ్రహ్మణ్యం ఇంకొకసారి ఆడు పేరు ఎత్తావంటే నరికేస్తా. నాన్నా వాడి మా నాన్న నీ దగ్గరకు వస్తే అసలు మేరెవరో తెలియదు అంటావా? మా నాన్న నిన్ను సర్చ్ చేస్తావా? ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించు నాన్న, వెంటనే ఇతను బయటికి పంపే. ఇతను నమ్మినందుకు ప్రేమించినందుకు మంచి గుణపాఠం నేర్పాడు. సుజాత నువ్వు ప్రేమించింది ఇతనా? అయితే ఆ బాలసుబ్రహ్మణ్యం? మహేంద్ర తెలీదు తెలీదు అంటున్నా అతన్ని చిత్రహింసలు పెట్టావయ్యా. నిజంగా సుబ్రహ్మణ్యానికి ఏం తెలియదయ్యా, అతను అమాయకుడయ్యా. Thank you.
వచ్చారా సార్? రండి సార్, చూడండి చూడండి సార్, మా అమ్మ సార్, అమ్మ. చిన్నప్పుడు మా అమ్మ నాకు ఉక్కుపాలతో నేర్పించిన సంస్కారమే సార్ రోడ్డు మీద రక్తపు మడుగులో పడున్న మీ బిడ్డను కాపాడేలా చేసింది. మా నాన్న సార్, మా నాన్న, మా నాన్న, మా నాన్న నాకు నేర్పించిన మానవత్వమే సార్ మీ కూతుర్ని హాస్పిటల్ దాకా తీసుకెళ్లేలా చేసింది. చూడండి సార్, చూడండి సార్, మా చెల్లెలు సార్, మా చెల్లెలు, మా చెల్లి నాపై చూపించిన ప్రేమాభిమానమే సార్ మీ కూతురు అనాథగా చావకూడదని చెప్పి నా అడ్రస్ ఇచ్చేలా చేసింది. ఇన్ని చేసిన మాకు మీరు కృతజ్ఞత చాలా గొప్పగా చూపించారు సార్, చాలా గొప్పగా చూపించారు సార్, చాలా గొప్పగా. బాలసుబ్రహ్మణ్యం, ఇంకేమి మాట్లాడద్దు. అరే ఒక్క క్షణం, ఒక్క క్షణం మీరు ఆలోచించుంటే, నిజం తెలుసుకుని ఉంటే ఈరోజు ఈరోజు ఇంతమంది చనిపోయి ఉండేవారు కాదు, నేను అనాథనే ఉండేవాడిని కాదు. నేను అనాథ వెళ్ళండి, వెళ్ళిపోండి. ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే మిమ్మల్ని నర్రికి పోగులు పెట్టి నా వాళ్లతో పాటు మీకు దహన సంస్కారం చేయాల్సి ఉంటుంది. వెళ్ళండి, మిమ్మల్ని నరికినా నా వాళ్ళు నాకు తిరిగి రారుగా. నాలాగే మీ కూతురు అనాథ కాకూడదని మిమ్మల్ని వదిలేస్తున్నాను. వెళ్ళండి, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, వెళ్ళండి, వెళ్ళిపోండి. తల్లిదండ్రుల్ని, ఒక్కగానొక్క చెల్లెల్ని తనకి శాశ్వతంగా దూరం చేసిన దుర్మార్గుడు తన దగ్గరికి వచ్చినా కూడా చంపకుండా ఉండేంత మానవత్వాన్ని, సంస్కారాన్ని, ఓర్పుని గుండెల నిండా నింపుకున్న గొప్ప వ్యక్తి మా బాలసుబ్రహ్మణ్యం. ఐఎమ్ ప్రౌడ్ టు బి హిస్ ఫ్రెండ్. రవి గారు, బాలసుబ్రహ్మణ్యం గారిని నాకు ఒక్కసారి చూపిస్తారా ప్లీజ్? చూపించడం ఏంటి, వాడిని మీకు పరిచయమే చేస్తాను. థ్యాంక్ యూ. ఆ పైవాడు ఎవరిని ఎప్పుడు ఎందుకు కలుపుతాడో తెలియదు, గాని మిమ్మల్ని కలిపినందుకు, మీ ద్వారా బాలసుబ్రహ్మణ్యం గారిని చూడబోతున్నందుకు ఆ దేవుడికి రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అరే మీరు ఇంత డెలికేట్ ఏంటండి, ఇందులో ఏముందని? మనం క్యాజువల్గా కలిసాం, కలుస్తున్నాం అంతే. నో రవి గారు, నో. ప్రతి కథలో ఒక మలుపు ఉన్నట్టే ప్రతి కలయికకు ఒక మలుపు ఉంటుంది. అయ్య బాబోయ్, మీరేదో చాలా డెప్త్లోకి వెళ్ళిపోతున్నట్టున్నారు. అంతొద్దు, రేపు ఉదయం 10 గంటలకి సంజీవయ్య పార్క్ లో బాలసుబ్రహ్మణ్యాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను, ఓకే? హలో, బయలుదేరదామా? పదండి. హాయ్ రవి. హాయ్. He is Balu, right? Yeah. Hi, I'm Neeraja. I am Balu. Ravi garu mi gurinchi anta chepparu. It is really great. Oh, manchi friend ni kalisinanduku ee roju naaku chaala aanandanga undi. Nannu kuda mi friend anukondi. April Fool. Today April 1st. He is not Mr. Balu. He is Mr. Sepoxino. You cheated me? Neerja, aag Neerja. Neerja. Neerja, please. Neerja, nee cheppindi. Please come. నీరజ,
మేమేదో సరదాగా ఏడిపించాలనుకుంటే నువ్వు నిజంగా ఏడుస్తున్నావేంటి రవి? అసలేమనుకుంటున్నావు నన్ను? ఐఎమ్ రియల్లీ సారీ. మా ఫ్రెండ్స్ ఏదో ఏప్రిల్ ఫస్ట్ అంటే చిన్న గేమ్ ప్లే చేశాను. గేమ్ ప్లే చేయడం ఏంటి రవి? బాలసుబ్రహ్మణ్యని నేను సరదాకు కేవలం ఫార్మాలిటీ కోసమో చూడాలని అనుకోలేదు. ఏ వ్యక్తి వల్ల బాలసుబ్రహ్మణ్యం తన సర్వస్వాన్ని కోల్పోయి అనాథగా మిగిలిపోయాడు? ఆ జీకే ఎవరో కాదు, మా ఫాదర్. జీకే మీ ఫాదరా? Yes, మీ ఫ్రెండ్ రక్షించిన సుజాత ఎవరో కాదు, మా సిస్టర్. నువ్వు చెప్పక అతన్ని చూడాలని మాట్లాడాలని ఎంత ఎంత టెన్షన్తో ఎదురు చూశానో తెలుసా? మీ ఫ్రెండ్ తలుచుకుంటే మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేవాడు. అతను పెట్టిన దయాభిక్ష వల్లే మేము బ్రతుకున్నాం. అంత గొప్ప వ్యక్తిని చూపించమని నిన్ను రిక్వెస్ట్ చేశాను, కానీ నువ్వేమో గేమ్ ఆడుతున్నావు. నీరజ, నిజమేంటో నాకు ఇప్పుడే తెలిసింది. ఐఎమ్ సారీ. రేపు మనం కలుస్తున్నాం, ఓకే? మనం కాదు, మనతో పాటు బాలసుబ్రహ్మణ్యం కూడా. కన్ఫర్మ్. రవి, చిన్న రిక్వెస్ట్. నేను జీకే కూతునని తెలిస్తే బాలు అసహించుకుంటాడేమో. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండని, ఓకే? ప్లీజ్ రవి. అలాగే. సీ యు దెన్. బాయ్. బాయ్. అల్లుడు, రే, మర్యాదగా జేబులో లవ్ లెటర్ తీసివ్వు. లవ్ లెటర్ లేదు, ఏమి లేదు. నువ్వు కాస్త మూస్తావా? లవ్ లెటర్ లేదు, గివ్ లెటర్ లేదంటే నమ్మేస్తాను అనుకున్నావా? నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. మళ్ళీ ఊరుకోమంటాడు. ఇదిగా, ఏం లేకపోతే ఎందుకు నాన్న ఫోన్ అలా చూస్తున్నావు? ఈ పువ్వులో నీ ఫేస్ కనిపిస్తుంది ఏమో. నీ అభిమానం అలాంటిదమ్మా. చా, అంత లేదమ్మా. వెళ్దామా? వెళ్దామా? పద పద. రవిగాడు ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని రమ్మన్నాడు. ఏమై ఉంటుంది? వీడు ఇంకా రాలేదంటే. అరే నీరజ. నీరజ, రవి కలిసి వస్తున్నారేంటి? నో ప్రాబ్లం. సర్లే, వచ్చాక వాడే చెప్తాడుగా. ఈరోజైనా పరిచయం చేస్తా. పేషెంట్ పరిస్థితిని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తుండాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ఇంజెక్షన్ ఇవ్వు. ఎగ్జాక్ట్లీ 2:30 ఈ మెడిసిన్ ఇవ్వాలి. క్లినికల్ ల్యాబ్ నుంచి ఈ రిపోర్ట్స్ తెప్పించు. ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేయి. అర్థమైందా? డాక్టర్ ఎలా ఉంది? హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. పేషెంట్ స్పృహలో రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఇంతకీ మీరెవరు? ఫ్రెండ్ ని. పేషెంట్ ని చూసుకోవడానికి దగ్గర ఎవరైనా ఉంటే మంచిది. ఇతను రూమ్ లో ఇన్ఫార్మ్ చేస్తానండి. పేరెంట్స్ ఇక్కడ లేరు. ఓకే. సిస్టర్, ఇతను కొంచెం చూసుకుంటారా ప్లీజ్? అలాగే. థ్యాంక్ యూ. రవి, డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు వీడికి ఎలా ఉంది? తలకు బలంగా దెబ్బ తగిలింది. స్పృహలోకి రావడానికి కొంత టైం పట్టొచ్చు. ఫ్రెండా మీరు? అవును సిస్టర్. పేషెంట్ దగ్గర ఎవరైనా ఉంటే మంచిది. వీళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సిస్టర్. ఎవరు కావాలమ్మా? రవి గారు ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారండి? పాచి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కని అంతా వైజాగ్ వెళ్ళారు. వస్తే ఏమైనా చెప్పమంటావా? ఏ లేదండి, రవి గారికి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. అరే, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ప్రస్తుతం పర్లేదు, యశోద హాస్పిటల్ అడ్మిట్ చేసాం. ఓ చిన్న రిక్వెస్ట్, వాళ్ళు వస్తే ఇన్ఫార్మ్ చేస్తారా ప్లీజ్? అలాగేనమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. మంచిది. అంత
సారీ నీరజ, నువ్వు ఇవి సెలెక్ట్ చేస్తూ ఉండు, నేను వెళ్ళి సారీ సెలెక్ట్ చేసుకుని వస్తాను. ఏ, నగలు వేసుకునేది నువ్వు, నీకు కావాల్సింది నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఏయ్, నీ టేస్ట్ నాకు తెలుసు, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. ఓకే, అయ్యో ఏంటో. అరే నీరజ, కమాన్ రా సుబ్బు, ఈరోజు ఎలాగైనా పరిచయం చేసేసుకోవాలి. నమస్, మరి పాత ట్రెడిషన్. హాయ్, మరి వెస్టర్న్ అయిపోయిందిరా. ఇంచెత్తావు. హాయ్, ఐఎమ్ సుబ్బు. హాయ్, ఐఎమ్ నీరజా. తిరుగుట్టేసారా సుబ్బు, కమాన్ ప్రొసీడ్. యా, మాది గుడివాడ కాదు, వైజాగ్. ఆ గుడివాడ వైజాగ్. నువ్వు నువ్వు మా అమ్మాయిని, మా అమ్మాయిని, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నావు కదా. మీ అమ్మాయిని? అవును, మా అమ్మాయి. నేనా? నువ్వే ఊరుకుంటారు. ఊరుకోమంటావంటే బాబు, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా రోడ్డు మీద ఏం బాగులేదు. పెళ్లి చేసుకున్నాక నువ్వు మా అమ్మాయి కలిసి రోడ్డు మీద తిరుగుతాను. ఇగో, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా మాట ఇచ్చి ఇలా రోడ్డు మీద ఏం బాగులేదు. మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చి ఇలా రోడ్డు మీద ఏం బాగలేదు చెప్తున్నా. పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకోండి. అల్లుడు, అల్లుడు, ఘోరం జరిగిపోయింది అల్లుడు. ఏంటి మామ కంగారు ప్రేమించిన వ్యక్తి మోసం చేసిందనే నిజాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడే. ఎందుకు చేసావు చంద్రకళ, ఎందుకు చేసావు ఇలా? చూసావు మహేష్ వీళ్ళే మాట్లాడుతున్నారు. మూడేళ్ల నుంచి కాదు, ఎల్కేజీ నుంచి మరిద్దరు కలిసి తిరుగుతున్నావే. ఎప్పుడైనా ఎప్పుడైనా ఒక్క మాట నడువురాతో చెప్పావా? నీకేం కావాలో నాకు తెలుసు, నాకేం కావాలో నీకు తెలుసు. కనీసం నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చంద్రకళ అని ఒక్క మాట చెప్పావా? నువ్వు చెప్పలేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని వీళ్ళందరికీ తెలుసు, వీళ్ళందరికీ, వీళ్ళందరికీ, నీకు, 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 అందరికీ తెలుసు. నాకే తెలీదు. ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటే లవ్యాన్ని ఎందుకు చెప్పరు? 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు 27 మీరు చచ్చేంత వరకు మనసులోనే పెట్టుకుంటారే తప్ప చెప్పరు, చెప్పరు. అమ్మాయి కాదంటే చేతులు కోసుకోవడాలు, ప్రాణాలు తీసుకోవడాలు, ఇవి కాదురా ప్రేమ అంటే? కాదు. ఎవరైనా సరే ప్రేమించుకుంటే వాళ్ళ విషయం చెప్తేనే, చెప్తేనే అది అందాం, లేకపోతే కాదు. అంత చెప్పలేకపోతే ప్రేమించకండి. అలాంటి వాళ్ళకి ప్రేమించే హక్కు లేదు. పెరిగి తరంతో మీరు చచ్చి చెప్పకండి. చంద్రకళ చెప్పింది నిజమే, ప్రేమని మనసులో దాచుకోకూడదు. చంద్రకళ చెప్పింది నిజమే, ప్రేమని మనసులో దాచుకోకూడదు. నేను నీరజను ప్రేమిస్తున్నానుగా, నా ప్రేమను నీరజకు చెప్పేయాలి, లేదంటే నష్టపోయేది నేనే.
సుబ్బు నవి ఫ్రెండ్ని. ఓ రండి రండి. థాంక్స్. ప్లీజ్ కమ్ కమ్. సో ఏం తీసుకుంటారు, కాఫీ టీ? ఏం వద్దండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను. మాట్లాడండి, ఇక్కడ ఎవరు లేరుగా. ఇక్కడ కాదండి, ఏదైనా లోన్లీ ప్లేస్కి వెళ్ళి మాట్లాడదాం ప్లీజ్. లోన్లీ ప్లేస్ లో మాట్లాడాలన్నారు, చెప్పండి. మీరు 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 చెప్పండి. నాకు నాకు నచ్చారండి. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. మీ వే ఆఫ్ టాకింగ్, మీ వే ఆఫ్ థింకింగ్, ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. ఇది చెప్పడానికైనా ఇంత దూరం తీసుకొచ్చారు? ఎస్ ఎస్. ఐ మీన్ నో 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 నో, నేను కొంచెం ముందు నుంచి వస్తాను. అరరే, నా ముందే ఉన్నారుగా, ఇంకా ముందు. నో నో నో, మన పరిచయం అయినప్పటి నుంచి. వాట్ ఇస్ దిస్, మనకి ఈ రోజేగా పరిచయం అయింది. మీ నాకు ఇంతకు ముందు నుంచే పరిచయం అండి. కానీ మీరు నాకు ఈ రోజేగా. నేను మీకు పరిచయం కాలేదు, కానీ మొట్టమొదటిసారి నేను మిమ్మల్ని బస్ లో చూశాను. బస్ లోనా? అయితే మీరు నన్ను చూడలేదనుకోండి, ఆ రోజు మీ నడుము మీద. నా నడుము మీద? ఐ మీన్ మీ నడుము మీద ఎవరో అబ్బాయి చేయేస్తే దానికి మీరు ఇచ్చిన రిటార్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ రోజు మొదలు ఒక ఐ మీన్ లవ్ అని కాదు, ఒక అడ్మిరేషన్ కలిగింది. కేవలం అడ్మిరేషన్? ఐ మీన్ కేవలం అడ్మిరేషన్ అని కాదు, లవ్ తో కూడిన ఒక అప్రిసియేషన్ కూడా. ఆ రోజు నుంచి మీరు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారండి. నేను మిమ్మల్ని? నో 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 నో, మీరంటే మీరు కాదు, మీ జ్ఞాపకాలు, మీ రూపం, మీ వాయిస్ నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. ఎక్కడున్నా ఏ టైంలోనైనా మీరు నన్ను స్వీట్ మ్యూజిక్ లాగా హంట్ చేస్తూనే ఉన్నారు. నా మనసులో, నా బ్రీతింగ్లో, ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ నా హార్ట్ బీట్ తోటి ఉండిపోయారు. ఇక నేను టాలరేట్ చేయలేక మీకు మాట చెప్దామని డిసైడ్ అయిపోయాను. మిస్ నీర్జ, మీరు ఇష్టపడితే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. మిస్టర్ సుబ్బు, మీ అభిప్రాయం మీరు చెప్పారు, కానీ నా అభిప్రాయం చెప్పడానికి నాకు ఒక్కరోజైనా టైం కావాలి. రేపు ఇదే టైంకి ఇక్కడే నా నిర్ణయం చెప్తాను, బట్ నేనేం చెప్పినా మీరు డిస్టర్బ్ మాత్రం కాకూడదు. ఓకే ఓకే. మిస్టర్ సుబ్బు, మీ అభిప్రాయం మీరు చెప్పారు, కానీ నా అభిప్రాయం చెప్పడానికి నాకు ఒక్కరోజైనా టైం కావాలి. రేపు ఇదే టైంకి ఇక్కడే నా నిర్ణయం చెప్తాను. నీరజకి ఐ లవ్ యూ అని కళ్ళు చెప్పానా? తెల్లవారుజామున వచ్చే కళ నిజమవుతుందని అమ్మ చెప్పేది. ఎస్ నీరజ, త్వరగా గుళ్ళోంచిరా, నేను ఇంక టెన్షన్ భరించలేను. నావైపే వస్తుంది, నా మనసులో మాట తనకి వినిపించిందా ఏంటి? హాయ్, ఐమ్ నీరజ. హాయ్, ఐమ్ సుబ్బు. మీరెవరో నాకు తెలియదు, ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు హెల్ప్ చేస్తారా ప్లీజ్? నా వెనక ఒక గ్యాంగ్ ఫాలో అవుతుంది. అంత సూటిగా చూడకండి, వాళ్ళ విషయం మీకు చెప్తున్నట్టుగా వాళ్ళకి తెలియకూడదు. ఈ గ్యాంగ్ వాళ్ళు ఓ వారం రోజులుగా నన్ను ఫాలో అవుతున్నారు, రోజు ఏదో రకంగా నేను తప్పించుకుంటున్నాను. ఓ లంపకాయ కొట్టో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసావు, ఈ గ్యాంగ్ వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు, కానీ అది నాకు ఇష్టం లేదు. నన్నేం చేయమంటారు? జస్ట్ మన ఎదురు లవ్వర్స్ లా మాట్లాడుకుంటే
మనం ఆల్రెడీ లవ్వర్స్ అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. అది నా ఫీలింగ్. ఓ 10 నిమిషాలు ఆ కేఫ్ లో కూర్చొని ప్రేమికుల్లాగా మాట్లాడుకుందాం రొమాంటిక్ గా. ఓకే. ఇప్పుడు మాట అడుగుతాను, మీరేమనుకోరుగా? చెప్పండి నీరజా. మనం మాట్లాడుకునే పద్ధతి చూసి ఆ గ్యాంగ్ వాళ్ళు పారిపోవాలి, సరేనా? అంటే ఎలా? చూడండి, మీరు నన్ను 3 సంవత్సరాలుగా గాఢంగా లవ్ చేస్తున్నారు అనుకోండి, ఓకే? నీరజా అనుకోండి, ఈ రోజే ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఐ లవ్ యూ చెప్దామని ఇంతకు ముందే నిర్ణయం తీసుకున్నారు అనుకోండి. నీరజా. ఎస్ సుబ్బు, మీరెలా డెసిషన్ తీసుకున్నారు నేను ఇలా ఎదురొచ్చాను అనుకుని సిన్సియర్ గా స్పష్టంగా ఐ లవ్ యూ నీరజా అని చెప్పండి ప్లీజ్. నీరజా, మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ మీద ఇష్టమైంది, మెల్లమెల్లగా ఇష్టం ప్రేమైంది. ఆ ప్రేమ ఈరోజు కలలాంటి నిజంలా, నిజంలాంటి కలలా నీలా నాకెదురొచ్చింది. కలలోను నిజంగాను సీరియస్ గాను చెప్పండి. ఐ లవ్ యూ నీరజా, ఐ లవ్ యూ. రే, మనకు వర్కౌట్ అవుతుంది కానీ పదండ్రా. సూపర్. నిజంగా నన్ను 8 సంవత్సరాల నుండి మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారన్నంత ఇదిగా చెప్పారు. నీ పర్ఫార్మెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? ఇలాగే మీరు ఏ అమ్మాయికి చెప్పినా ప్రామిస్ మీ ప్రేమను ఏ అమ్మాయి కాదనదని నేను మీకు మాటిస్తున్నాను. సుబ్బు, యునో మీ కళ్ళల్లో మీరు మెరిపించిన మీ మనసుని చూశాను, అది నాకు ఇందాక క్లియర్గా కనిపించింది. ఏదేవైతేనే అన్ని మన మంచిగా జరుగుతాయంటారు. ఆ రౌడీలు నన్ను ఫాలో అయి నిజంగా నాకు మంచి ఫ్రెండ్ని కలిపి వెళ్ళారు. ఓకే సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ద రౌడీ గ్యాంగ్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు డెఫినెట్గా మనం మిడ్ వేలో కలుస్తున్నాం, రైట్ సుబ్బు? టేక్ కేర్, బీ గుడ్. మెటీరియల్ కూడా మంచిదే, బాగుంది. బాగుందండి, వెరీ గుడ్. తీసుకుందాం బాబు. ఇదంత నువ్వా? ఏమయ్యా, ఆ రోజు వెళ్ళిపోయావేంటి? వాడు ఎలా కొట్టారు తెలుసా నీకు? అది కాదయ్యా, నేను చెప్పేది వినిపించుకోవాలిగా. అవును సార్, అవునండి, కరెక్టే. మీరు చెప్పేది వినిపించుకోవడం సార్, కనీసం నేను చెప్పేది అన్న వినాలి కదా. ఏంటి ఎలా కొట్టారండి? పొరపాటు అయిపోయింది. బలవాడు నువ్వేం చేస్తావు కదా. అదేంటి, ఇగో నేను నేనే అపార్థం చేసుకోలేదయ్యా. నువ్వు మనిషి మంచివాడివే, ఏదో తేడా వచ్చిందంటే. ఏంటి ఏడుస్తున్నావా? ఏయ్, ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? భలేవాడివే, ఇగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. ఎందుకు లేండి సార్, అనవసరంగా మళ్ళీ మిమ్మల్ని ప్రాబ్లం లో పెట్టు. ఏముండదు లేవయ్యా, సాటి మనిషి ఆ మాత్రం ఆదుకోలేవేంటి? ఏంటి మ్యాటర్ చెప్పు, ఏమైంది? ఏంటి చెప్పు. నాకు ఒక్క గారు ఒక చెల్లెలుంది సార్, అది ఎవరినో ఒకటి ప్రేమించారందండి. వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. అయ్యో, 5 లక్షలు కట్టబడి అబ్బా, మొత్తం ఇల్లు వాకిలు అమ్మేసి 5 లక్షలు కట్ట వచ్చి పెళ్లి చేశానండి. పువ్వులా చూసుకుంటారని చెప్పి రోజు తాగి వచ్చి పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు సార్. అసలు మీకు నేను అపకారం చేశాను సార్? ఏముంది, నువ్వు చేసిన అపకారం? ఎంత కట్టబడికి ఇచ్చాను కదా 5 లక్షలు. నువ్వు ఎంత కావాలంటే అంత ఇచ్చాను కదా. నువ్వు ఎలా చూసుకుంటానో పువ్వులో పెట్టి చూసుకుంటా అని చెప్పాను. మీకు 2 పెళ్ళన్నా వెనకాలేదు కదా. అవును, పెళ్ళ ఉందని తెలిసి కూడా మరి మీరు తాగి వచ్చి కొట్టడం ధర్మం అండి మీకు? ఏంటి ఏంటి గొడవ? ఏమి లేదు, నువ్వు బాధలో ఉన్నావు ఎందుకు స్ట్రెయిన్ అవుతావని. ఇప్పుడు ఒకటండి, నేను ఇతని ఫ్రెండ్ అండి, ఇతని చెల్లెలు నేను ప్రేమించుకున్నాం సార్, ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆ అమ్మాయి చెప్పింది అన్నయ్య మేము ప్రేమించుకున్నాం అని. నాకు పెళ్ళయింది, పెళ్ళ ఉందని తెలిసి కూడా చెల్లెలు మనసు ఎందుకు లేక కష్టపెడతామని చెప్పి ఆ అమ్మాయికి నేను కోరినట్టుగా 5 లక్షల రూపాయలకి కట్నం ఇచ్చేసి ఆ అమ్మాయికి నాకు పెళ్లి చేశారండి. నేనేం చేశాను, పువ్వులు పెట్టి చూసుకుంటానని మాట ఇచ్చాను కదండి. మీరు ఫాలో అవుతున్నారా? అయిన తర్వాత పెళ్ళైన మరణాటి నుంచి చిత్రహింసలు పెడుతున్నా. అబ్బా, చిత్రహింసలు ఎందుకు పెడతా? నన్ను కొడతారేంటి? ఎందుకు పెడతా? నేను పెట్టవేంటండి? నీ పెళ్ళా నువ్వు కొట్టలేదా? అది కాదు, అబ్బే నేను చెప్పింది నీకు అర్థం కాదు. నువ్వు ఆ అమ్మాయి దగ్గర కట్నం అడిగి తీసుకున్నావా లేదా? తీసుకున్నానండి. ఇప్పుడు కట్నం తీసుకుని కొడతారండి మీరు? దాన్ని ప్రేమించావా లేదా? ప్రేమించాను. అయ్యో, నువ్వు దాన్ని మల్లె పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ప్రమాణం చేసావా లేదా? ఎవరి నా వైపు?
నీకన్నా బుద్ధి లేదా? ఎరా బంగారం లాంటి కళ్ళాన్ని పక్కన పెట్టుకుని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నేను కాపురాలు తీస్తున్నానా? నీ రెండో పెళ్ళాన్ని కొట్టింది నేనా? నాకు రెండో పెళ్ళ అలా చూస్తారో? నీకు చెల్లెలు లేరా? ఇక్కడ లిచి సండేకి క్రేజ్ ఎక్కువ. ఎనీథింగ్ స్పెషల్? లిచి సండే తిన్న వాళ్ళు ముందు మంచి ఫ్రెండ్స్ అవుతారట, ఆ తర్వాత లవర్స్ అవుతారట, ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారట. ఏం ఆర్డర్ చేద్దాం? మీరే అన్నారుగా లిచి సండే తింటే క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారని. అదే చెప్పండి, ఎల్లుండి నా బర్త్డే కూడా ఇవే ఆర్డర్ చేస్తాను. అయితే మీ బర్త్డేలో ఎంతమంది ఫ్రెండ్స్ అవుతారు, ఎంతమంది లవర్స్ అవుతారు, ఎంతమంది పెళ్లిళ్ళు అవుతాయో? ప్రస్తుతానికి లిజి సండే తిందామా? ఓకే. ఏం కావాలి సార్? ఆల్ ఐస్ క్రీమ్స్ కావాలండి. ఎన్ని? మీకే కావాలా? నాకు కదా బాబు. ప్రిన్సిపల్ గారు ఏనుక్కి. ప్రిన్సిపల్ గారు ఎడుక పెంచుకున్నారా సార్? పెంచుకోలేదయ్యా, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారా? మనుషులు ఎవరు దొరకలేదు. ఏంటంటే కామెడియా? మీ సీరియసా? అబే మనలో మన గొడవ ఉంది కానీ మీడియం గా వెళ్దాం. టోటల్ గా ఉన్నాయని ప్యాక్ చేయి. ఓకే సార్. రే టోటల్ గా అన్ని వెరైటీలు ప్యాక్ చేయరా. మన సుబ్బు గారు చూద్దాం అనుకున్న అమ్మాయి కదూ. అమ్మయ్యా, ఈ పిల్ల ఇక్కడ ఉన్న విషయం వాడికి చెప్పే. హలో, బాగున్నారా? మీరు? నేనండి, శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ అటెండెంట్ ని. ఓ సారీ సారీ, గుర్తుపట్టలేకపోయా. పర్వాలేదులేండి, మీరు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి? ఏం లేదు, ఇంకో 20 నిమిషాలు మీరు ఇక్కడ ఉంటారా? 30 నిమిషాలు ఉంటే మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరమా? అభ్యంతరం అంటే చెప్పు తీసి కొట్టండి. మీరు ఇక్కడే ఉండాల్సమా? ఇప్పుడు వచ్చేస్తాను. తీసుకోండి. సుబ్బు సుబ్బు ఇంట్లో లేడనుకుంటా. వీడొకడు ఎలా ఉంది? అవసరానికి కనపడ్డు, ఏమన్నా అంటే బాధపడతాడు, అలుగుతాడు. సుబ్బు అమ్మా, వీడు ఇక్కడే ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యు డోంట్ మైండ్, ఇంకో 20 నిమిషాలు వెయిట్ చేస్తారా? 20 సెకండ్స్ కూడా ఉండను. ఉండొద్దులేండి, నాదే తప్పు. దేనికైనా తలరాత కలిసి రావాలి. అసలు వీడు ఎక్కడ ఉన్నాడో ఏంటో. సార్ పార్సల్ రెడీ సార్. వస్తున్నా సార్. చేంజ్. ఎక్కడ దొరుకుతాడు వీడు? బాయ్ నిర్జా. బాయ్ సుబ్బు, ఎల్లుండి నా బర్త్డే పార్టీలో మనం మళ్ళీ కలుస్తున్నావు. ఓకే, తప్పకుండా వస్తాను. బాయ్. అరే మావా, నువ్వా? ఏంటి మావా ఇలా పడ్డావు? ఎలా పడ్డానల్లుడు, పట్టాలో కూడా వెరైటీ ఉంటుందా? నువ్వు జీనియస్ కదా. జీనియస్ పాడు దేవుడు ఎరుగు. అవును, ఇందాక నుంచి నీకోసం వెతకాలి తెస్తున్నాను. నువ్వు ఎక్కడున్నావు? దేనికి దేనికేంటి? ఆ ఫీజులు కట్టే అమ్మాయి లేదు. ఆ అమ్మాయి ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది, నీకు చూపిద్దామని. ఏంటి మావా, గంట నుంచి ఇక్కడే ఉంటాయి? గంట నుంచి ఇక్కడే ఉన్నావా? నా కళ్ళు నన్ను ఎందుకు మోసం చేసే అబ్బా? అసలు ఉంటేగా వెళ్దావా? వెళ్దావా రా, వెళ్దాం. ఇలాగే మీరు ఏ అమ్మాయి చెప్పినా మీ ప్రేమను ఏ అమ్మాయి కాదనదని నేను మీకు మాటిస్తున్నాను. హై, హౌ ఇస్ రేణు అండ్ రక్షనా? కన్వీమర్ రిగార్డ్స్. ఓకే. హాయ్ సుబ్బు. సారీ, ఏంటి ఇంత లేట్? ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సుబ్బు, నువ్వు రావటమే నాకు పెద్ద గిఫ్ట్. ఇదంతా ఎందుకు? ఇది మామూలు గిఫ్ట్ కాదు. రియల్లీ? వావ్, దే ఆర్ లవ్లీ ఫ్లవర్స్. ఐ జస్ట్ కాంట్ ఇమాజిన్. జస్ట్ లీవ్ ఇట్ దేర్. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్బు, నా జీవితంలో
ఇలా అన్ని రకాల ఫ్లవర్స్ నా బర్త్డే కానుకగా వస్తాయని నేను అసలు ఊహించలేదు. ఇట్స్ గ్రేట్, ఇట్స్ లవ్లీ, ఇట్స్ వండర్ఫుల్. ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చావంటే నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు కదూ. అవును. ఏ, ఎవరా లక్కీ గర్ల్? అమ్మాయి ఇక్కడే ఉంది. ఇక్కడ ఇది చూపించు, చూపించవా ప్లీజ్? రా, చూపిస్తాను. తీసుకోవే. సుబ్బు, ఏదో అమ్మాయి, ఎవరు లేరే ఇక్కడ? నీరజా, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. సుబ్బు? అవును నీరజా, ఆ అమ్మాయినే నేను ప్రేమించేది. సుబ్బు, వన్ థింగ్, నీ మనసులోని భావాన్ని చాలా ఓపెన్ గా చెప్పేశావు. కానీ కానీ నా ప్రతి బర్త్డేకి ఓ నిర్ణయం తీసుకుంటాను, అలాగే ఈ బర్త్డే కూడా ఓ నిర్ణయం తీసుకున్నాను. ఏమిటది? నేను ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని. ఐఎమ్ సారీ సుబ్బు, నువ్వు ఇంతకు ముందు నన్ను కలిసి ఉంటే ఏ నిర్ణయం తీసుకునేదాన్నో. కానీ కానీ ఇప్పుడు నా మనసులో ఆల్రెడీ వేరే వ్యక్తికి చోటు ఇచ్చేశాను, అర్థం చేసుకో. అర్థం చేసుకునే మనసు నీకు ఉందని అనుకుంటున్నాను. ప్లీజ్ సుబ్బు. సుబ్బు, ఐమ్ సారీ అగైన్, ఎక్స్క్యూజ్ మీ. కొంచెం వెయిట్ చేస్తాను తెలుసా మీకోసం. హాయ్ ఎవ్రీబడి, థాంక్స్ ఫర్ కమింగ్. ఇట్స్ అ ప్లెజర్. వాట్ వాస్ దట్? షీ హాడ్ అ డిన్నర్? యా. నేట, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ టుడే. కమ్ ఆన్, యు నో, మీట్ అప్ సమ్ టైమ్. వై నాట్? నువ్వు ఇంతకు ముందు నన్ను కలిసి ఉంటే ఏ నిర్ణయం తీసుకునేదాన్ను. కానీ కానీ ఇప్పుడు నా మనసులో ఆల్రెడీ వేరే వ్యక్తికి చోటు ఇచ్చేశాను, అర్థం చేసుకో. అర్థం చేసుకునే మనసు నీకు ఉందని అనుకుంటున్నాను. కనీసం మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు కదరా. అది కాదురా, మీరు అక్కడ పెళ్లి హడావుల్లో ఉంటారు, నేను ఎలాగో కోలుకున్నాను కదా అని మీకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇంతకీ సిస్టర్ మ్యారేజ్ ఎలా జరిగింది? బాగానే జరిగిందిరా. అవునరా, మన సుబ్బుగాడు ఏడి కనిపించట్లేదు. మమ్మల్ని అడుగుతావేంట్రా, మేము వచ్చేసరికి రూమ్ లో కూడా లేడు, నీ దగ్గర ఉన్నాడేమో అనుకున్నాం. రే, అర్జెంట్ గా ఉండవు సార్, తీసుకురండిరా. వాడితో నేను చాలా మాట్లాడాలి, ప్లీజ్. అలాగే ఆపణలోనే ఉంటాం. ఓకే, ఆ రిపోర్ట్స్ ఇవ్వండి. మీ చెల్లెలి పెళ్లికి సుబ్బుగాడు రవి రాలేదని మనం అనవసరంగా అపార్థం చేసుకున్నాంరా. అవునరా, ఇలా జరుగుంటుందని అసలు ఊహించలేకపోయాం. సార్, మిమ్మల్ని పెద్దరాట గారు రమ్మన్నారు. ఓకే, మనం కంగారు పడతామని యాక్సిడెంట్ విషయం కూడా ఇన్ఫార్మ్ చేయలేదురా. ఇంతకీ సుబ్బుగాడు ఎక్కడున్నట్టు? రూమ్లోనూ లేక హాస్పిటల్లోనూ లేక. హాయ్. హాయ్ నీరజా. ఐ విష్ యూ ఫర్ ఎ వెరీ ఫాస్ట్ రికవరీ. థ్యాంక్ యూ. నీ బర్త్డే పార్టీ ఎలా జరిగింది? బాగానే జరిగింది రవి. నా ప్రతి బర్త్డేకి ఓ కొత్త నిర్ణయం తీసుకుంటాను, అలాగే ఈ బర్త్డేకి నేను ఏ నిర్ణయం తీసుకున్నానో తెలుసా? ఏంటది? మీ ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యానికి ఇష్టమైతే ఇష్టమైతే అతన్ని పెళ్లి చేసుకుందామని. ఇజ్ ఇట్? రవి, 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 నేనేమైనా తప్పగా మాట్లాడానా? లేదు నీరజా, లేదు. నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. నా నిర్ణయం నిన్ను సంతోషపెడుతుందని నాకు బాగా తెలుసు నీరజా. అసలు నేను నీతో ఫ్రెండ్షిప్ చేసి నీరజా, నీ నోటి నుండి ఈ మాట వింటాను తెలుసా? నీరజా, నువ్వు పెళ్లి చేసుకోనుకుంది రవీనా? రే రవి, ఐఎమ్ సారీ రా, తెలియక పొరపాటు చేశాను. ఆల్ ది బెస్ట్ రా.
యు ఆర్ రియల్లీ గ్రేట్ సుబ్బు. ఏంటి ఇంత సడన్గా నన్ను పొగట్టం మొదలు పెట్టావు? ఎస్ సుబ్బు, మనుషుల్ని వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవడం నీ గొప్పతనం సుబ్బు. నిన్న నువ్వు ఐ లవ్ యూ అన్నావు, నేను సారీ అన్నాను. నువ్వు ఎంత హర్ట్ అవుతావో, ఎంత డిస్టర్బ్ అవుతావో అనుకున్నా, బట్ ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. నీలో అసలు ఏ మార్పు రాలా. దట్స్ వై ఐ సెడ్ నువ్వు గ్రేట్ అని. జనరల్గా 99% అబ్బాయిలు అమ్మాయిలు నో చెప్పగానే షాక్ అవుతారు. ఏ విస్కీ బాటిల్ ఓపెన్ చేస్తారు, చేతులు పోసుకోవటమో, అమ్మాయిల పట్ల విపరీతమైన ద్వేషాన్ని పెంచుకోవటమో చేస్తారు. కానీ నీలో ఏమీ జరగలేదు. కళ్ళల్లో అదే వెలుగు, అదే స్మైలింగ్. ఐ జస్ట్ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇంత నార్మల్గా, ఇంత కంట్రోల్గా ఉన్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పట్టల్లో చూడు నీరజా, లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే నమ్మకం లేని నాకు నిన్ను మొట్టమొదటిసారి చూడగానే నిజంగా ప్రేమకున్న పవర్ ఏంటో అర్థమైంది. అనుక్షణం నా కళ్ళ ముందు కదలేదాన్ని. నిన్ను నా లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలని నీకు ఐ లవ్ యూ చెప్పాను. నువ్వు సారీ అన్నావు. నేను నిన్ను ప్రేమించినంత మాత్రాన నువ్వు నన్ను ప్రేమించాలని రూలే లేదుగా. నువ్వు నన్ను కాదన్నావు అని అప్సెట్ అయ్యి నేను ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి? ఇన్ని రోజులు మన మధ్య ఉన్న అందమైన ఫ్రెండ్షిప్ని ఎందుకు చెడగొట్టుకోవాలి? ఐ లవ్ యూ చెప్పకముందు ఏ విధంగా మన ఇద్దరు మన ఫ్రెండ్షిప్ని ఎంజాయ్ చేసామో అదే విధంగా ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ని ఎంజాయ్ చేద్దాం. మన ఫ్రెండ్స్ ఎప్పటికీ ఫ్రెండ్స్. Oh God, you're a gem of a person. That's why you're Subbu. Let's go. ఇలా వర్షాల నీతో నడుస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నో సుబ్బు, సిటీస్లో ఇవ్వని మామూలే, రా వెళ్దాం. సుబ్బు, నో సుబ్బు, ప్లీజ్ కంట్రోల్ యువర్ యాంగర్ సుబ్బు. రా రా సుబ్బు, కొన్ని భరించాలి. పద వెళ్దాం. ఏంటి సుబ్బు, ఇంత చిన్న విషయానికి అంత దారుణంగా కొట్టాలా? చూడు, తప్పు చేయటం కన్నా ఆ తప్పుని భరించడమే పెద్ద తప్పు. బట్ ఎంత కోపం. ప్లీజ్ వెళ్దామా. దీన్ని లాక్ వెళ్ళమంటావా? ఎక్కడికి రమ్మంటావు? కాదురా,
అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? ఇంకోసారి ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళావో నేర్పిస్తారా నీకు? అక్క చెల్లె లేరా నీకు? ఒక్కసారి అమ్మాయి నేర్పి తోలు తీస్తా. ఒక్కసారి అమ్మాయి జోలికి వచ్చారో కాళ్ళు చేతి తీసేస్తా. ఏంట్రా ఏంట్రా ఏంట్రా? నువ్వు ఇక్కడ ఆగు, నువ్వు ఇక్కడ నువ్వు చంపేస్తావు, ఇక్కడే ఆగు. ఏంట్రా నువ్వేంటి? ఏంట్రా ఏంట్రా చెప్పరా? దూకరే దూకో. ఏయ్ ఇంకెవడరా? ఏంట్రా నీకేం కావాలి? నీకు అమ్మాయి కావాలా? నీకు అమ్మాయి కావాలా? ఏయ్ నువ్వేంట్రా? నువ్వేంట్రా? ఏయ్ ఏంటి కొడతావా? ఏంటి ఏంట్రా కొడతావా? కొట్రా కొట్రా కొట్రా. వెళ్ళిపో వెళ్ళిపో, చచ్చిపోతా, వెళ్ళిపోరా. ఏంట్రా? రే ఇంకోసారి అమ్మాయి నేర్పించడం ఈ సుబ్బు చూశాడు? సుబ్బు చూసే అవకాశం లేకుండా కళ్ళు పీకేస్తా. ఈ పరిస్థితిలో నువ్వే కాదు నీరజా, ఏ అమ్మాయి ఉన్నా వీళ్ళని ఇలాగే కొట్టేవా. అబ్బో కూసలు కదిలిపోయారా బాబోయ్. నీకు విషయం తెలుసా, నేను కొట్టాను కానీ వీళ్ళు నన్ను చాలా గట్టి కొట్టారులే. సుబ్బు సుబ్బు రే సుబ్బు, చాలా అలసిపోయావు కానీ టేక్ రెస్ట్. దుర్గా మెడికల్స్ తెలుసా? తెలీదు. పెద్ద మెడికల్ షాప్ అయ్యా, నీకు తెలియకపోవటం తెలీదా? నువ్వా? నమస్కారం సార్, వచ్చారా? రండి, ఇంకెందుకు ఆలస్యం? మొదలెట్టండి.
ఎరవండి ఏడుస్తారుగా ఇప్పుడు. నా చెల్లెలు కాపురం పాడు చేశావు, నా దగ్గర అప్పు తీసుకున్నావు, అది చేశావు ఇది చేశావు అంటే అందరినీ పిలుస్తారుగా. ఏరి ఏరి ఇంకా ఎవరు రాలేదే, రండి. సార్ వచ్చారు. ఏం సార్ సఫారీ కలర్ బాగుంది? అరే అప్పుడు వేరే కలర్ మార్చారా? మీరేంటి సార్ షర్ట్ మీదేనా ఎక్కడ కొట్టుకొచ్చారా? రండి వేరే పని బాధ ఏముంది మీకు? అమాయకుండా చేసి సెంటర్ లో పడి కుమ్మేయటం మీకు అసలు పుద్దుందా? మీకు జ్ఞానం ఉందని అడుగుతున్నా. సార్ సార్ పబ్లిక్ ప్లేస్ లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సార్. పోలీసులు చూసారంటే పట్టుకెళ్ళి బొక్కలు పెడతారు. ఏంటయ్యా పోలీస్ అంటావు? పోలీస్ అనగానే భయపడతావు అనుకున్నావా? రమ్మను ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మని చెప్పు. ఏం చేస్తారో చూస్తా. పోలీసులు అక్కర్లేదయ్యా నీకు, ఒక కానిస్టేబుల్ చాలు. ఏంటయ్యా కానిస్టేబుల్ వచ్చేది? ఇదిగో ఒక కట్ట బీడీ కారాకిళ్ళి పడేశానంటే కానిస్టేబుల్ గడపలో కూర్చుంటాడు. రమ్మను కానిస్టేబుల్ కొంటావు కానీ ఎస్ఐ కూడా కొనగలవా నువ్వు? ఎస్ఐ రమ్మను ఎస్ఐ సిఐ డిఎస్పీ ఎస్పీ ఎవరన్నా రమ్మను ఛాలెంజ్ నా హెయిర్ పెరగలేదు చెప్తున్నా. ఏమయ్యా నువ్వు టోటల్ డిపార్ట్మెంట్ ఊరికే ఆవేశ పడిపోకు, బెయిల్ కూడా దొరకదు. ఏందయ్యా బెయిల్ దొరికేది? పోలీస్ పేరు చెప్పగానే బయటపై ఒడిగిపోయి ఉత్తపోసేస్తారు. చాలా మంది చూసావు అంతా విన్నాను రా. సార్ నాకేం తెలియదు సార్, నేను చాలా మంచి మనిషి సార్. పోలీసులు అంటే గౌరవం సార్. వీళ్ళంతా రెచ్చగొట్టారు సార్. బీపీ షుగర్ ఎక్కువ కాబట్టి మాట్లాడి సార్. చేసినంత ఇదిగో వెలగలుచున్నారే వీళ్ళే సార్. ఇదిగో హలో నీరజ, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? రేపు నువ్వు మా కాలేజీ యానివర్సరీ ఫంక్షన్ అటెండ్ అవుతున్నావు. రేపా? రేపు నథింగ్ డూయింగ్. ఏ ప్రోగ్రామ్ ఉన్నా క్యాన్సిల్ చేసుకో, నీకోసం మేము వెయిట్ చేస్తుంటాం. ఓకే తప్పకుండా వస్తాను అంకుల్. హాయ్. హాయ్ నిజా. హే రవి, ఐ డోంట్ బిలీవ్ దిస్. వాట్ అ సర్ప్రైజ్. కమ్ ప్లీజ్ కమ్ ఇన్సైడ్. థాంక్ యూ. సిట్ డౌన్, మేక్ యువర్సెల్ఫ్ కంఫర్టబుల్. కంగ్రాట్స్ నిర్జా. ఈ ఫ్లవర్స్ అని నాకా? థాంక్ యూ. కంగ్రాట్స్ నిర్జా. ఏంటి విశేషం? ఏం లేదు నిర్జా, ఫ్లవర్స్ కి నీకు మధ్య చిన్న టెస్ట్ పెడదామని. ఫ్లవర్స్ కి నాకు మధ్య టెస్టా? వాట్ రవి అసలు ఏంటి? ఇప్పుడు మేము చెప్పబోయే న్యూస్ తో అప్పుడే పూసిన లిల్లీ పువ్వు అవుతావో, మనసుతో నవ్వే మల్లెపువ్వు అవుతావో, సిగ్గుతో ఎర్రబడే రోజా పువ్వు అవుతావో చూద్దామని. వాట్ రవి, పొద్దున్నే నన్ను సస్పెన్స్ లో పెట్టి చంపేస్తున్నారు. ప్లీజ్ రవి టెల్ మీ. నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించే మా బాలసుబ్రహ్మణ్యం. ఏంటి బాలసుబ్రహ్మణ్యం, వాట్ హ్యాపెన్? నువ్వు గుప్పెడంత గుండెతో వాడిని ప్రేమిస్తుంటే వాడు ఆకాశవంత హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాడు. వావ్, బాలసుబ్రహ్మణ్యం నన్ను ఆరాధిస్తున్నాడా? యా ష్యూర్ కన్ఫర్మ్. వాడు నిద్రలో మెలకువలో అనుక్షణం నిన్ను నీకన్నా గాఢంగా ప్రేమిస్తున్నాడు. రియల్లీ? మరి ఒక్కసారి కూడా నాతో ఎక్స్ప్లెయిన్ చేయలేదే రవి, కనీసం నువ్వనే చెప్పొచ్చుగా. అప్పుడే చెప్పేస్తే నీలో ఇంత థ్రిల్ ని యాంగ్జైటీని మేము మిస్ అయ్యేవాళ్ళం కదా, అందుకే చెప్పలేదు. యూ సిల్లీ. సరే చెప్పు, బాలసుబ్రహ్మణ్యం ఇంకా నా గురించి ఏమన్నాడు? మేం చెప్పడం కంటే వాడు చెప్పడమే చాలా బాగుంటుంది. రవి, నేను బాలసుబ్రహ్మణ్యాన్ని ఇమ్మీడియట్ గా చూడాలి. ఐ వాంట్ టు సీ హిమ్ టుడే. నో, ఇప్పుడే చూడాలి. ప్లీజ్ రవి, ప్లీజ్. పచ్చిగోచి వాడు ఉంటే ఇద్దరికి కలిపే ఇచ్చేవాళ్ళం కదా ఈ థ్రిల్ ని. 3 రోజుల నుంచి వాడు కనిపించడం లేదు, వాడు ఎక్కడున్నాడో అర్థం కావటం లేదు. మేము వెతుకుతూనే ఉన్నాం. రే, నాకొకటి అనిపిస్తుంది రా, బహుశా బాలుగాడు వాళ్ళ అమ్మగారి సరణికి వైజాగ్ వెళ్ళి ఉంటాడేమో అనుకుంటున్నాను రా. ఇడియట్. అబ్బా ఎరా, 3 రోజుల నుంచి వాడి కోసం వెతుకుతున్నాం కదా, ఇప్పుడా చెప్పేది? సారీ రా, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. రవి, మీరేం చేస్తారో నాకు తెలీదు. కమింగ్ సాటర్డే రైల్వే స్టేషన్ లో నేను బొకేతో వెయిట్ చేస్తుంటా, అండ్ దట్స్ ఫైనల్. మరి మమ్మల్ని ఏం చేయమంటావు? ఇప్పుడే మీరు వైజాగ్ వెళ్లి బాలసుబ్రహ్మణ్యాన్ని తీసుకొస్తున్నారు. ఓకే, కానీ రేపు కాలేజీలో ఫేర్వెల్ ఫంక్షన్ ఉందిరా, ఎలా వెళ్ళటం? షట్ అప్ యూజ్లెస్ ఫెలో. రేపు కాలేజీలో జరగబోయేది స్నేహితులు దూరం అయ్యే ఫంక్షన్ రా, ఇది ప్రేమికులు దగ్గరయ్యే ఫంక్షన్. రే చూడరా, నీరజ కళ్ళల్లో నాకు బాలసుబ్రహ్మణ్యం కనపడుతున్నాడు. పదండ్రా, వాడి కళ్ళల్లో నీరజను చూద్దాం. బాయ్ నీరజ. బాయ్. ఐ మిస్ యూ రవి. ఐ టు మిస్ యూ శ్వేత. గోచి ఎక్కడున్నారా? లాస్ట్ జన్ కలుస్తామో అనుకున్నాను,
బట్ యు డిసప్పాయింటెడ్ మీ. హాయ్ ఏంట్రా. హాయ్ రా మావా. అరే హాయ్ రా. హాయ్ ఏంట్రా, ఏంటి ఇంత మౌనంగా ఉన్నారు? ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడే మాకు, ఇప్పుడు ఏం మాట్లాడదాం అనుకున్నా మౌనమే వచ్చేస్తుందిరా. ఆటా పాటా జోకులు, టీజింగ్లు, సరదాలు, గొడవలు ఇవన్నీ మళ్ళీ మనకు రావు కదరా సుబ్బు. రే ఇప్పుడు విడిపోతున్నావు అంటే మళ్ళీ కలుసుకుంటావనే కదరా. బాగా చెప్పావురా సుబ్బు, మళ్ళీ కలుస్తామన్న ఆలోచన ఇప్పుడు విడిపోతున్నావు అన్న బాధను కొంచెం తగ్గిస్తుందిరా. సరే సుబ్బు, పాప నారిగాడు గేటు బయట ఉన్నారా. అదేంట్రా లోపలికి రావచ్చు కదా. వాడేదో గిల్టీగా ఫీల్ అవుతున్నారా. రే నారి ఏరా లోపలికి రాలేదు? వెళ్ళలేదు. రే ఏంట్రా, మీ దగ్గర రావటానికి నాకు మొహం చల్లట్లేదురా. రే నారి పోట్లాడుకున్న చేతులకు కౌగిలించుకోవడం కూడా తెలుసురా, ఏరా అన్న పెదాలకు రారా అన్న మాట కూడా వచ్చిరా. ఆఫ్టర్ ఆల్ మనం మనుషులంరా, మన కోపాలు తాపాలు ద్వేషాలు ఇట్స్ వెరీ కామన్ సుబ్బు. ఇట్స్ కామన్ ఐసే. రారా రా. ఐ లవ్ యు సుబ్బు. రారా. లేదురా వాడు. అదిగో సుబ్బు సీల్ అమ్మాయి. హాయ్ సుబ్బు. హలో అర్చన. అమ్మ సీఎల్ తల్లి, ఇంతకాలం సుబ్బు సీఎల్ సుబ్బు సీఎల్ అంటూ మమ్మల్ని చంపుకు తిన్నాం, ఈ రోజైనా సీఎల్ అంటే ఏంటో చెప్పమ్మా, లేకపోతే మాకు మనశ్శాంతి ఉండదు. నిజం చెప్పమంటావా? అసలు అమ్మాయిలకు బాగా నచ్చేవి చురుక్కుమనేలా చూసే చూపులు, కొరుకు తినేలా చూసే చూపులు కావు. వాళ్ళ అందాన్ని టాలెంట్ ని అభినందించే చూపులనే ఇష్టపడతారు. సుబ్బు నన్ను ఎప్పుడు చూసినా అభినందించేలా చూసేవాడు. ఆ చూపులకి కాంప్లిమెంటరీ లుక్స్ అని పేరు పెట్టుకున్నాను, అదే సుబ్బు సీఎల్ అంటే. ఓహో సీఎల్స్ అంటే కాంప్లిమెంటరీ లుక్స్. అమ్మా ఈ పజిల్తో మా మెదళ్ళన్ని ఆమ్లెట్ లా తినేసావు కదా తల్లి. ఇంతకాలం మిమ్మల్ని రకరకాలుగా ఆట పట్టించాం, ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని క్షమించండి. మేము పైకి ఏదో అంటుంటాం కానీ మీరు మాకు 20 ఏళ్ళు చంటి పెట్టలయ్యా. మీరు అల్లరి చేసినా జోక్స్ చేసినా మేము లోపల ఆనందిస్తూనే ఉంటాం, ఎందుకంటే మీ ఏజ్లో మేము కూడా అలా చేసాం కాబట్టి. మావా ఏంటి మావా ఇది, ఎప్పుడు చూసినా ఆడుతూ పాడుతూ సరదాగా ఉండేవాడివి, ఇక్కడ ఇలా నిల్చున్నావేంటి? ఒరే నేను ఈ ఉద్యోగానికి రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను బాబు. అదేంటి మావా? అవునరా, ప్రతి సంవత్సరం కొత్త కుర్రోడు రావటం, వాళ్ళతో 4 సంవత్సరాలు కలిసి తిరగటం, ఆప్యాయతలు పంచుకోవటం, చివరిలో వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈ గుండె తట్టుకోలేకపోతుందిరా. ఈ ఉద్యోగం చేసాకంటే ఏ గవర్నమెంట్ ఆఫీసులోనో ఉద్యోగం చేయటం బెటర్ అనిపిస్తుంది. ఏంటి మామ ఇది చిన్నపిల్లలాగా ఈ గుండె తట్టుకోలేకపోతుంది. వద్దు మామ. డియర్ స్టూడెంట్స్, ఆన్ దిస్ ఆస్పీషియస్ ఒకేషన్ కెన్ ఐ గివ్ యూ వన్ సజెషన్? విజయవంతంగా కాలేజీ ముగించుకున్నందుకు ఆనందంగాను, ఎవరికి వారై విడిపోతున్నందుకు కొంచెం విచారంగాను ఉండే ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ ఫేస్ అయ్యే టైం ఇది. దట్స్ వాట్ ఐ ఫీల్. యామ్ ఐ రైట్? వచ్చిన గేట్ నుంచే వెళ్ళిపోవలసిన సమయం, హాయ్ హాయ్ చెప్పుకునే చేతులే బై బై చెప్పుకునే సమయం. ఇట్స్ ఆల్ రైట్, ఇన్విటబుల్. ఎందరో ఇంటలెక్చువల్స్ని జీనియస్లుగా మలిచిన ఈ కాలేజ్ ప్రిన్సిపల్గా నేను మీకు మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ విడిపోతున్న మీ చేతులు చికాగో యూనివర్సిటీలో కలుసుకుంటే ఓహో వాట్ అన్ ఎగ్జైటింగ్ మీటింగ్ ఇట్ విల్ బి. ఈ గేటు నుండి బయటపడ్డ మీ అడుగులు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గేట్లోకి ఎంటర్ అయితే ఓ వాట్ ఎ వండర్ఫుల్ సీన్ ఇట్ విల్ బి. మీ ప్రిన్సిపాల్ గా నేను కోరుకుంటున్నది అదే, అవర్ ఇండియా డర్టీ పాలిటిక్స్. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు, పిక్ పాకెటర్స్ రోడ్లు పంచుకుంటున్నట్టు పాలిటీషియన్స్ ఇండియాని పంచుకుంటున్నారు. నో నో, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి చదువుండి రెయిన్బోలాగా కలకలాడవలసిన మీ జీవితాలు ఇలా మెరిసి అలా మాయం కావడం నాకు ఇష్టం లేదు. ఇండియాలో పుట్టిన
బ్రిలియంట్స్ మీరు. ఐ రిపీట్, ఇండియాలో పుట్టిన బ్రిలియంట్స్ మీరు. థింక్ ఓవర్ ఇట్. అమెరికా అంతరిక్ష కేంద్రంలో ఉన్న చీఫ్ సైంటిస్ట్ ఒక రెడ్డి మన గుంటూరు. ఎస్, జన్యు పరిశోధనలో ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన డాక్టర్ రావు ఫ్రమ్ హైదరాబాద్. మీరెందుకు వాళ్ళ స్థాయికి వెళ్ళి వండర్స్ క్రియేట్ చేయకూడదు? దట్స్ మై పాయింట్. నా మాట నిజమని మీకు అనిపిస్తే కమ్ ఆన్, గెట్ రెడీ ఫర్ వీసా టు అమెరికా. బట్ మైండ్ ఇట్, యు ఆర్ ఇంటెలెక్చువల్స్, డోంట్ బి ఇడియట్స్. కమ్ ఆన్, గెట్ రెడీ ఫర్ ఫాస్ట్ మూవ్. నో సార్. Do you hear me? Yeah. Ladies and gentlemen, do you love me? Yeah. Do you love your mommy and daddy? Why not? So that do Neeraja modatsari ninnu chusinappudu nee meedu ishtamaindi, mellamellaga ishtam premaindi. I love you Neeraja. నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించే మా బాలసుబ్రహ్మణ్యం. నువ్వు గుప్పెడంత గుండెతో వాడిని ప్రేమిస్తుంటే వాడు ఆకాశవంత హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాడు. డియర్ ఫ్రెండ్స్, అమ్మా నాన్న చెల్లి శర్మిని కోసం వైజాగ్ వెళ్తున్నాను. మిమ్మల్ని తీసుకెళ్దామనే చూశాను, కానీ మీరు కలవలేదు. మళ్ళీ కలుద్దాం. మీ సుబ్బు. Excuse me, Vizag training ka? అమ్మా నీకో దండం, నీ ట్రైన్ కో దండం. ఇప్పటికి 20 సార్లు అడిగావు తల్లి, వస్తుంది ట్రైన్, వస్తుంది, వచ్చే టైంకి వస్తుందమ్మా. చెప్పండి ప్లీజ్. నన్ను వేధించకు తల్లి, నాకు అవతల బేరాలు పోతున్నాయి. విశాఖపట్నం వెళ్ళవలసిన 7008 గోదావరి ఎక్స్ప్రెస్ 3వ నెంబర్ నిజం చెప్పు సుబ్బు, నా కారణంగానే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నావు కదూ. నీకెన్నిసార్లు చెప్పాలి, ఆ విషయం నేను చాలా ఈజీగా తీసుకున్నాను, అసలు మర్చిపోయాను కూడా. అవును, నువ్వేంటి ఇక్కడ? అతను వస్తున్నాడు. అతనా అంటే నేను? అతనా? అందుకేనా నీ ఫేస్ లో ఇంత గ్లామర్ పెరిగింది? పోసుబ్బు, జర్నీ పోస్ట్పోన్ చేసుకోకూడదు. నువ్వు కూడా అతన్ని చూడొచ్చు. నేను ఆల్రెడీ అతన్ని చూశాను. వావ్, ఎలా, ఎప్పుడు? ఇప్పుడే. ఎక్కడ? అతని యాంగ్జైటీలో, నీ టెన్షన్లో, నీ ఎదురు చూపులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాడు. పోసుబ్బు. ఓకే బాయ్ నీర్జా. బాయ్ బాయ్, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. బాయ్ నీర్జా. టేక్ కేర్. హా ఏంటి, ఎవరు సెండ్ ఆఫ్ ఇస్తున్నావు? రవి, నువ్వు చెప్పిన బాలు అతనే? సుబ్బు వాడే బాలు. సుబ్బు, బాలు సుబ్రహ్మణ్యం అతనేనా? నేను వచ్చేస్తాను రా, 1 వీక్ లో వచ్చేస్తాను. రవి, 1 వీక్ లో వచ్చేస్తాను రా, నేను వచ్చేస్తాను. రే, ఏంట్రా, ఏమైంది? ముందు దిగరా. రే రవి ప్లీజ్ రా, నన్ను వెళ్ళి
మిమ్మల్ని ఇద్దరిని చూసి ఈర్ష్యతోనో అసూయతోనో నేను వెళ్ళిపోట్లేదురా. మిమ్మల్ని మీ ప్రేమని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానురా. సరేరా సుబ్బు, నా వల్ల ఇంత మిస్అండర్స్టాండింగ్ జరిగింది. అరే నీరజ కోరుకుంది, ఇష్టపడింది, టెన్షన్ పడింది, తను ఇన్నాళ్ళుగా ప్రేమించింది ఎవరినో కాదు, ఎవరినో కాదురా, బాలసుబ్రహ్మణ్యాన్ని. అవునరా అవునరా, అంటే నిన్నేరా మీరు చెప్పేది, మీరు చెప్పేది నిజమేనా? నిజమరా? అవునరా, నిన్నే ప్రేమిస్తుంది.